బాబు గారు, శ్రీ పువ్వాడ అజయ్ గారు, శ్రీ మౌజం ఖాన్ గారు, శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారు, శ్రీ రాజాసింగ్ గారు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పాల్గొని మంచి సలహాలు ఇచ్చారు అధ్యక్ష. ఇంకా బాగా సలహా వస్తాయని ఆశించినాం, అంత గొప్పగా రాలేదు. కొన్ని విమర్శలు కూడా చేసినారు. ఏం చేసినా చర్చలో పాల్గొని ఇవన్నీ సూచనలు ఇచ్చినందుకు వారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పవలసిన అక్కర ఉంది. డెఫినెట్గా శ్రీధర్ బాబు గారు వారి ప్రసంగంలో చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఆర్గ్యుమెంట్ జరిగింది అధ్యక్ష? 4, 4.5 సంవత్సరాలు. దాని తర్వాతనే ఎన్నికలకు పోయినాం, ప్రజలు తీర్పు చెప్పినారు. ఈ మళ్ళీ అవే పాత చింతకాయ పచ్చడి మాట్లాడుతూ వేరే మాట్లాడితే బాగుండేది. సబిత గారు మాట్లాడుతూ మంచి సూచనలు ఇచ్చినారు అధ్యక్ష, వారికి చాలా ధన్యవాదాలు. చాలా కన్స్ట్రక్టివ్ సలహాలు చాలా ఇచ్చారు వారు. డెఫినెట్గా వాటి అన్నింటినీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. మీరు శ్రీధర్ బాబు గారు గతంలో మంత్రి కూడా పనిచేసారు, ఆయన సీనియర్ సభ్యుడు, మంత్రిగా కూడా పనిచేసినారు. మరి 44% ఎందుకు తీసుకుంటున్నారు ఓటాన్ అకౌంట్లో అని వారు అన్నారు అధ్యక్ష. 44% కాదు అధ్యక్ష, మనం తీసుకునే 50%. వారికి అవగాహన ఉండాలి, ఎందుకంటే తీసుకున్న 80,000 కోట్లు ఏదైతే ఉందో అది హౌస్ ఖచ్చితంగా పాస్ చేయాలి అధ్యక్ష. హౌస్కు సబ్మిట్ చేస్తాం, ఇచ్చిన అకౌంట్లో ఉంది అకౌంట్ కూడా, ఛార్జ్డ్ అకౌంట్ అని ఉంటుంది అధ్యక్ష, అది హౌస్ పాస్ చేయాల్సిన అవసరం ఉండదు. లైక్ ఇప్పుడు రాజభవన్ ఎక్స్పెండిచర్ ఉంది, క్యాబినెట్ మీద ఎక్స్పెండిచర్ ఉంది, వేరియస్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఛార్జ్డ్ అకౌంట్ కింద పోతాయి అధ్యక్ష. రెండు కలిపి చూసినప్పుడు ఏంటంటే 80,000 కోట్లే కాదు, ఇంకో దాదాపు 80,298 కోట్లేమో సభ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఛార్జ్డ్ అకౌంట్ ఏమో 10,737 కోట్లు అధ్యక్ష, వారికి ఇచ్చిన పుస్తకాలు లెక్కలు నేవి ప్రతి రూపాయికి కూడా. అది ఛార్జ్డ్ మనీ, హౌస్కు సబ్మిట్ చేస్తాం కానీ హౌస్ శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను పొద్దున తమరిని పరిమిషన్ అడుగుతున్నప్పుడు 80,000 కోట్లకే అడగడం జరిగింది అధ్యక్ష. అది వారు మరి మంత్రిగా ఉన్నప్పుడు వారికి మంచిగా ట్రైనింగ్ ఇచ్చిందా లేదా, ఏం జరిగింది దీనిలో లోపం ఇక్కడ నాకు అర్థం కాలేదు. అది ఆ విధంగా చూసి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా ఉన్నా అధ్యక్ష. సభ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది, సభలో గౌరవం కూడా పెరుగుతుంది అధ్యక్ష. చెప్పడం బాధనే అనిపిస్తుంది, మంచిగా అనిపించదు, కానీ చెప్పవలసి వస్తుంది, తప్పదు కాబట్టి. అది ఎంఫాటిక్గా వారు చెప్తా ఉండ్రి. ఒక ఓటాన్ అకౌంట్ 6 నెలలకు ఎందుకు, 3 నెలలకు ఎందుకు, అవి ఇష్యూ కాదు అధ్యక్ష, అసలు అది నాన్ ఇష్యూ. బడ్జెట్ యొక్క గుణాత్మకత చూడాలి తప్ప ఘనాత్మకత కాదు అధ్యక్ష, ఘనాత్మకాలు ఉండేవి. ఇంకో ఘనాత్మక విషయంలో కూడా వారు పప్పుల కాలేసిన అధ్యక్ష. 23,000 కోట్ల రూపాయలు మీరు ఎట పెడుతున్నారు అంటే 18-19 బడ్జెట్కు సంబంధించినటువంటి టోటల్ ఫిగర్లో చేంజ్ కాదు అధ్యక్ష. 2018-19 ఏదైతే ఉందో ఇట్స్ నాట్ మేకింగ్ ఎనీ చేంజ్ టు ద టోటల్ ఫిగర్ ఆఫ్ ద బడ్జెట్ ఆఫ్ 18-19. వితిన్ దిస్ ఫ్రేమ్ వర్క్ ఉండేటువంటి లిమిట్స్ మారుతాయి అధ్యక్ష. అది ఎవ్రీ ఇయర్ ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరున్నా, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యంత సహజంగా జరిగేటువంటి బడ్జెట్ ప్రక్రియ. ప్రతిదానికి కూడా ఆ మార్పు చేర్పులకు కూడా ఆ వాడకాలకు కూడా శాసనసభ అనుమతి కంపల్సరీ కాబట్టి, అది రాజ్యాంగ విధి కాబట్టి, సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ అని చెప్పి ఎవ్రీ బడ్జెట్తో వస్తుంది అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఉన్నప్పుడు కూడా సప్లిమెంటరీ ఎస్టిమేట్ సబ్మిట్ చేశారు, ఇక్కడ చేస్తారు అనవాయితీ. అదే జరిగింది తప్ప దాన్ని ఏం తప్పులేదు. మీరు 23,000 కోట్ల రూపాయలు అదనం కాదు అధ్యక్ష, ఉన్నదాని రబ్బే, అది కూడా అదనం కాదు. తర్వాత లాస్ట్ అడగండి, అదనం కాదు అది. ఇది మళ్ళీ దాని క్లారిఫికేషన్ కూడా అవసరం లేదు, ఇంకింత చర్యవద్దు, నేను అడ్వైజ్ చేస్తా ఉన్న మెంబర్ గారికి. ఇవి ఇట్లాంటి విషయాలు, టెక్నికల్ విషయాలు అధ్యక్ష చూసి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే మన సభ గౌరవం ఇనుమడిస్తుంది, సభ్యులకు కూడా మంచిది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా కొన్ని విషయాలు కూడా వారు హౌస్ను మిస్లీడ్ చేసిన, అది బాధాకరం. నేను చెప్తుంటే కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటినారని ఎక్కడ దాటలేదు అధ్యక్ష. ద గ్రేట్నెస్, ద క్రెడిబిలిటీ, ద ప్రూడెన్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్ వీ హ్యావ్ నైదర్ ఇంక్రీజ్డ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ నార్ వీ హ్యావ్ డిఫాల్టెడ్ ఇన్ ద డెట్ సర్వీస్. అదే ఇలా మాకున్న గౌరవం. మన తెలంగాణ భాషలో చెప్పానండి అధ్యక్ష, పచార అంటాం మనం. తెలంగాణ ప్రభుత్వం అనుకున్న పచార ఏంటంటే, నార్మల్లీ మనం డబ్బులు తీసుకుంటే మార్కెట్లో బారో చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీ అధ్యక్ష మనకు, వాళ్ళే ప్రకటిస్తారు మనం సొంతంగా పోయి మార్కెట్లో తీసుకొని రాం, ఏ ఒక్క రూపాయి మనం తీసుకునే అప్పైనా ఆర్బీఐ నుంచే తీసుకుంటాం. ఆర్బీఐ అందరికీ, అటు కేంద్రానికైనా
రాష్ట్రానికైనా మనకైనా నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఆ బాండ్స్ మాకు మనకు అవసరం ఉన్న రిక్వెస్ట్ని మనం ఇస్తాం అధ్యక్ష. ఇస్తే వాళ్ళు వేరియస్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ ఎల్ఐసి కావచ్చు, ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఫండింగ్ ఏజెన్సీస్, వాళ్ళకు పోస్ట్ చేస్తారు. సో అండ్ సో గవర్నమెంట్, ఇవో గుజరాత్ గవర్నమెంట్ వారు 2,000 కోట్లు అడుగుతున్నారు, పలానా గవర్నమెంట్ వారు ఇంత అడుగుతున్నారు. ఇది ఎవ్రీ మంత్ రిజర్వ్ బ్యాంక్ బిజినెస్ అధ్యక్ష ఎవ్రీ మంత్ చేస్తారు రొటీన్గా. కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఈ మార్కెట్ బారోయింగ్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి మన అవసరాన్ని మనం ఆర్బీఐకి తెలియజేస్తాం. ఆర్బీఐ వాళ్ళు అది మార్కెట్లో పెడతారు. పచారం ఉన్న రాష్ట్రాలకేమో తొందరగా అమ్ముడుపోతాయి, లాంగ్ డ్యూరేషన్ అమ్ముడుపోతాయి అధ్యక్ష. మన క్రెడిబిలిటీ ఏంటంటే, మనకున్న ప్రుడెన్స్ ఏంటంటే, సాధారణంగా 7 సంవత్సరాలు అధ్యక్ష ఫండింగ్ ఏజెన్సీలు ప్రభుత్వాలకు లోన్ ఇస్తే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిమితి ఇస్తారు. 15,000 బాండ్స్ అమ్ముడుపోవడమే చాలా కష్టం. కానీ మన గౌరవం, మన గొప్పతనం ఏంటంటే, మనం కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా 25 సంవత్సరాల బాండ్స్ కూడా హాట్ కేక్లాగా అమ్ముడుపోతాయి సార్. మనకు సంబంధించినటువంటి ఈవెన్ ఉదయ్ బాండ్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఉదయ్ బాండ్స్ కూడా అందరికన్నా 1 తెలంగాణ బాండ్స్ను పోటీ పడి మరీ బ్యాంకులు కొనుక్కున్నాయి అధ్యక్ష. అది మన ప్రుడెన్స్ను సూచిస్తూ ఉంది. మనకంటే కూడా, ఎందుకంటే అప్పిచ్చే ఊర్ల సాహుకారు కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష, ఈ మనిషి ఉంటాడా మళ్ళీ తిరిగి కడతాడా కట్టడా, నమ్మకం ఉంటేనే అప్పిస్తాడని. పెద్ద మనం ఏందో వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, ఇంకేదో నా బాడు ఈ బాడు అని మాట అది ఎందుకు అనుకుంటాం ఇంగ్లీష్ మాట్లాడితే. సేమ్ ఊళ్ళో ఉన్న సాహుకారులు ఎక్కడనే ఉంటుంది అధ్యక్ష వాళ్ళ నేచర్ కూడా. ఊళ్ళో ఉన్న సాహుకారు అంత హుషారు ఉండడు, కానీ వీళ్ళు ఇంకా హుషారు ఉంటారు. ఎంత క్రిటికల్ అనాలిసిస్ చేస్తారంటే, ఒక అప్పు కావాలని మనం అడిగితే 196 పత్రాలు అడుగుతారు అధ్యక్ష. మన ఆర్థిక శాఖ వాళ్ళు సబ్మిట్ చేయలేక ఇబ్బంది పడతారు. విపరీతమైన క్వశ్చన్లు, విపరీతమైనటువంటి అనాలిసిస్, ఎక్కడ లేని అనాలిసిస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఎంత నిశితంగా మన యొక్క ప్రభుత్వం పనితీరును, మన అకౌంటెన్సీని, మనం పెట్టే ఖర్చులను ఎట్లా గమనిస్తారంటే, మనకు కూడా కొన్ని ఓవర్ సైట్ అనేటువంటి వాటిని వాళ్ళు తీసి చూపెడతారు. వీళ్ళు మీ లెక్కలు ఇట్లుంది కదనండి వాటికి తీసి అంటాడు. మన ట్యాక్స్ కలెక్షన్ను, మన ఎఫిషియన్సీని, వాటన్నిటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే మనకు ఆ డబ్బులు సమకూరుస్తారు తప్ప ఊరికే ఇవ్వరు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత పనిచేసినా ఎంత బామాలినా కూడా వాళ్ళ డబ్బులు ఇయ్యరు అధ్యక్ష. మనకు ఇస్తున్నది ఈరోజు ఇంకొక విషయం అధ్యక్ష, నేను ఒక మాట మనవి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గౌరవ సభ్యులు మాట్లాడినారు, మిగతా సభ్యులకు కూడా ఎడ్యుకేషన్ పాయింట్ అని కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది విజ్డమ్ ఆఫ్ ఎకానమీ అంటారు, దీన్ని అర్థం చేసుకోవాలి మనం. అప్పులు అనేది చాలా 1940s 1950s ముచ్చట అధ్యక్ష. అది రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రైవేట్ బడ్జెట్లకు చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది అధ్యక్ష. నేను గతంలో కూడా చెప్పిన, కొత్తగా ఎన్నికైన సభ్యులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ బెనిఫిట్ కోసం నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ప్రభుత్వాలు చేసేటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో అధ్యక్ష, అది ప్రైవేట్ అప్పుల్లా ఉండవు. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. అది అప్పుగా పరిగణించాం అసలు. దాన్ని తెచ్చి ఎక్కడ పెడతాం అనేది ఉంటుంది, ఎందుకు వినియోగిస్తాం అనేది ఉంటుంది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచరా మరొకటా అనేది ఉంటుంది. వాటి మీదనే ఆధారపడి వాళ్ళు సమకూరుస్తారు కూడా, సమకూర్చే వాళ్ళు అధ్యక్ష. గవర్నమెంట్ ఎనక్ట్ అనక మీ మనందరికి సంతోషం కలిగించే వార్త. ఈ గవర్నమెంట్ ఇప్పుడు 2వ దఫా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్ట్ అయిన తర్వాత వితిన్ 5-6 రోజులలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంకో సంస్థ కూడా మేము ఒక 15,000 కోట్లు మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి, మీరు తీసుకోండి అని చెప్పినారు అధ్యక్ష. నాకే ఫోన్ చేసి చెప్పినారు. దట్ ఇండికేట్స్, నేను రామకృష్ణరావు గారికి చెప్పినాను, కాళేశ్వరం ప్రాజెక్టులో చివరి భాగం ఉందండి, దానికోసం తీసుకురాని డబ్బులు వాళ్ళు రెడీ ఉన్నారని చెప్తే మన చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ ప్రయత్నంలో ఉన్నారు అధ్యక్ష. అప్పులు తీసుకున్నారు, అప్పులతోనేమో అయిపోతుంది, ఎంత భారం పడుతుంది అది. ప్రైవేట్ వాళ్ళు తీసుకునే అప్పులు వేరే అధ్యక్ష. బడ్జెట్ మేకింగ్లో కూడా దాన్ని ఏమంటారంటే నిధుల యొక్క కూర్పు అది రాజ్యాంగము, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి అనేక నిబంధనలు, అనేక పద్ధతులకు లోబడి ఉంటుంది అధ్యక్ష. దాన్ని మించి కూడా మనం పోలేం, ఏ రాష్ట్రం కూడా పోలేదు. ఎందుకంటే మనందరికి తెలుసు, మన రాష్ట్రం మనం కొంచెం అటానమస్ గవర్నమెంట్ అని చెప్పుకున్నప్పటికీ మన దేశంలో ఇవ్వాల్సినంత అటానమీ రాష్ట్రాలకు ఇవ్వలేదు అధ్యక్ష. నిన్నగాక మొన్న 15th ఫైనాన్స్ కమిషన్ వస్తే కూడా చాలా విహిమెంట్గా, చాలా గట్టిగా నేను మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్య నేను ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కూడా ఎజెండాలో పెట్టినాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఎంత గొప్ప ప్రజాస్వామ్యం మన దేశంలో అంటే ఈ సభ్యులకు అర్థం కావాలని చెప్తా ఉంది. అభివృద్ధి, ప్రజల జీవిక, ఆ ప్రాథమికతలు పోయి దురదృష్టవశాత్తు పొలిటికల్ ప్రయారిటీ ముందుకు వస్తూ ఉంది అధ్యక్ష. మేము మరి మా సంగతి ఏంది, మాకు కూడా ఓటు రావాలి కదా,
అనే ఒక చిలిపి దృక్పథాన్ని కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. అది యూపీఏ అయినా ఎన్డీఏ అయినా అని కాదు, అక్కడ ఎవరు వచ్చినా సెంట్రీపెటల్ పాలసీస్, సెంట్రలైజేషన్ ఎక్కువ జరుగుతూ ఉంది. దురదృష్టం ఏంటంటే రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి అనేక శాఖలు, అనేక సబ్జెక్ట్స్ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్లస్ ఎన్డీఏ ప్రభుత్వం ఇద్దరు కూడా కంకరెంట్ లిస్టులో పెట్టినారు. ఆ కంకరెంట్ లిస్ట్ అంటే పెద్ద మాయా అధ్యక్ష, అది తమాష విచిత్రం. సెంట్రల్ పవర్స్, స్టేట్ పవర్స్, కంకరెంట్ పవర్స్, మూడు లిస్టులు ఉన్నాయి అధ్యక్ష, సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు. ఈ కంకరెంట్ లిస్ట్ ఏంటంటే మన మెడ మీద కత్తి. కంకరెంట్ లిస్ట్ ఉంటే మనం చట్టం చేసుకోవచ్చు, ఏది కేంద్రం సైలెంట్ ఉంటే. కానీ ఒకవేళ కేంద్రం చట్టం చేసింది అనుకోండి, అదే అమలవుతుంది. దట్ ప్రివైల్స్ ఓవర్ ది స్టేట్ యాక్ట్. కాబట్టి మనకున్నటువంటి వ్యవసాయాన్ని సెంట్రల్గా కంకరెంట్ లిస్టులో పెట్టినారు వాళ్ళ పాలసీ. చెవిటి వాన ముందర శంఖమూజి ఉన్నట్టు ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు కూడా చెప్పిన అధ్యక్ష, ఇప్పుడున్న ప్రధానమంత్రి గారికి గంట గంట సేపు చెప్పిన. నేను నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడతా కాబట్టి చాలా దురుసుకు కూడా నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా చెప్పినాం. ఎక్కడనో ఇప్పుడు మన గద్వాలలో గట్టు మండలంలో ఒక ప్రాథమిక పాఠశాల నడిపితే దానికి కేంద్ర ప్రభుత్వానికి ఏమవసరం ఉంటుంది అధ్యక్ష? ఢిల్లీ వాళ్ళకు ఎక్కడనో కాగజ్ నగర్లో చింతమానేపల్లి మండలంలో జరిపేటువంటి పిహెచ్సి మంచిడలు చూడడానికి కేంద్ర ప్రభుత్వం కావాలన్న అధ్యక్ష మనకు. ఇక్కడ కొత్తగూడెం జిల్లాలో మామూలు అశ్వరావుపేట నియోజకవర్గంలో మారుమూల గ్రామంలో పనిచేసే రోజువారి కూలీల యొక్క కూలీ వేతనం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో టప్పకనలేదన్న అధ్యక్ష. ఇక లేమా మనం అంతా ఎందుకు ఇక్కడయ్యా? ఇక ముఖ్యమంత్రులు ఎందుకు, ఈ కేబినెట్ ఎందుకు, ఈ చీఫ్ సెక్రటరీలు ఎందుకు, ఈ సెక్రటరీలు ఎందుకు, ఇంత పెద్ద అట్టహాసం ఎందుకు? ఇంత దుర్మార్గంగా కేంద్రం అధికారాలు తన గుప్పిట్లో పెట్టుకుంటా ఉన్నది. ఫిస్కల్ పాలసీని కూడా అదే పద్ధతిలో చాలా రిజిడ్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బ్రాడ్ ఫిస్కల్ పాలసీ లైస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ విత్ ద స్టేట్స్ అధ్యక్ష. 3% జిఎస్డిపిలో 3% మించి రుణం తీసుకోవాలంటే మన ఫైనాన్స్ సెక్రటరీ ఒక 30-40 సార్లు, వాళ్ళు నేనే అన్న 30-40 సార్లు ఈ విమానం ఖర్చులకు పోతుందా బాబు, దండగా తిరుమల దండగా ఉందని చెప్పి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ చాలా విపరీతమైన, ఎంత విపరీతం అంటే సందర్భం కాబట్టి, బడ్జెట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక ఫైన్ మార్నింగ్ మాకు లెటర్ వచ్చింది, ఇప్పుడున్న గౌరవనీయ ఆర్థిక మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తరం పంపించింది. సెంట్రల్ డెవల్యూషన్, కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాట, అది ఎవరి దయా దాక్షిణ్యం ఏం లేదు, అది రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన డబ్బు. ఇంతకుముందున్న ఆల్ గవర్నమెంట్స్, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కు ముందున్నటువంటి ఏ పార్టీ గవర్నమెంట్ అయినా, అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కావచ్చు, యూపీఏ కావచ్చు, వాజ్పేయి గారి అధ్వర్యంలో గవర్నమెంట్ కావచ్చు, టెన్షన్గా 1వ తారీఖు ఆ సెంట్రల్ డెవల్యూషన్ వస్తుంది అధ్యక్ష. టెన్షన్గా ఒక గంట కానీ ఒక రోజు కానీ తేడా రాదు. దాని మీద ఆధారపడే మన శాలరీస్ మంచి చేయడం మన వ్యవహారం మీద మనం చేస్తూ ఉంటాం. ఈ గవర్నమెంట్, భారత ఆర్థిక మంత్రి గారు ఒక లెటర్ రాసినారు ఒక రోజు, మాకు డబ్బులు రావడం, ట్యాక్సులు రావడం, మాకు ఖజానాకు చేరుకోవడం ప్రతి నెల 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు అయితే ఉంది. మేము ఫస్ట్కే మీకు ఇచ్చినట్టయితే ఫస్ట్ నుంచి 18వ తారీఖు వరకు మా మీద వడ్డీ పడతా ఉంది, మిత్తి పడతా ఉంది, కాబట్టి మేము అట్లా ఇఎంఈ కొని పంపించినాడు. దాని మీద విచిత్రం ఏంటంటే పంజాబ్లో కాంగ్రెస్ సీఎం ఉన్నాడు అధ్యక్ష, ఇప్పుడు అమరేందర్ సింగ్ గారు ఉన్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఆయన ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలే, అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి దాని మీద నిరసన తెలియజేయడానికి గాను ఆయన శాలరీ ఇవ్వలే. పత్రిక వాళ్ళు పోయి అడిగింది, నువ్వు ఎందుకు శాలరీ ఇవ్వలేదు అని చెప్పి. కేంద్ర సర్కార్ పైసైనా ఇదియా, ఈసీలు ఏమైనా ఇదియా అని దాని మీద రచ్చ అయింది, పార్లమెంట్ కూడా గొడవైంది. అంటే ఈ రకంగా కేంద్రం బాగా సెంట్రలైజ్ చేసి మన వాటా కింద, మన హక్కు కింద మనకు వచ్చే డబ్బును కూడా వాళ్ళు అదింపట్టి వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ మరి ఎప్పుడు మెచ్యూరిటీ వస్తుందో ఈ దేశంలో, ఆ కేంద్రంలో ఉన్న పెద్దలకు కూడా ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో, అది భగవంతుందా? భారత ప్రజానీకం తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, బాధలేమో తీర్తలేవు, కానీ పాలసీ మారతలేదు అధ్యక్ష. అదే స్టీరియోఫోనిక్ డైలాగులు, స్టీరియోఫోనిక్ ముచ్చట్లు, అదే పాత కథ, వీళ్ళు తూకిత్తా అంటే మైకిత్తా, ఇదే జరుగుతుంది తప్ప గుణాత్మకమైనటువంటి మార్పు, క్వాలిటేటివ్ చేంజ్ వస్తలేదు. రెండవది అధ్యక్ష, నిన్నగాక మొన్న జరిగినటువంటి ఫైనాన్స్ కమిషన్ మీటింగ్లో కూడా నేను చాలా గట్టిగా వాదించిన అధ్యక్ష, చాలా గట్టిగా చెప్పినా, ఇచ్చినాం, సరే కొన్ని పేపర్లు రాసినాయి, కొన్ని పేపర్లు రాయలేదు, కానీ చాలా సీరియస్గా నేను ప్రతిపాదన పెట్టినా అధ్యక్ష. ఒక మాట చెప్పానంటే ఒకటే మాట, ఎక్కువ అవసరం లేదు అంత డీటెయిల్స్. ఎంత ఎంత మొద్దు నిద్రలో మన కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తాయంటే, కొన్ని నిధులు అవసరం అధ్యక్ష, విదేశీ మారక ద్రవ్య విలువలను కాపాడడానికి, బ్యాలెన్స్ చేయడానికి కొన్ని అవసరమే.
కొన్ని రిజర్వ్స్ ఉండాలి రిజర్వ్ బ్యాంక్ దగ్గర. కానీ ఎంత ఘోరమైన రిజర్వ్స్ ఉంటాయంటే ఇప్పుడు రైట్ నౌ 13 లక్షల కోట్లు ఉన్నాయి అధ్యక్ష, రైట్ నౌ. మహారత్న నవరత్నాలను ఉండేటి అధ్యక్ష, ఇప్పుడు మహారత్నాలైన వాళ్ళ దగ్గర సుమారు ఇంచుమించుగా ఒక 11 లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అధ్యక్ష, ప్రతి 15 రోజులకు ఒకసారి ఆక్షన్ చేస్తారు ఆ డబ్బును. ఎక్స్ బ్యాంక్ నుంచి వై బ్యాంకు, వై బ్యాంక్ నుంచి జడ్ బ్యాంక్, అంటే ఆ డబ్బా అనేది తిరుగుతుంటుంది బ్యాంకుల మధ్య. 23 లక్షల కోట్లు, ఎంత పెద్ద డబ్బా అధ్యక్ష, ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమానం. వికసిస్తున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం నాటి దేశానికి ఈ డబ్బు అంత ఐడియల్గా పడి ఉండడం అవసరమా? ఇట్స్ ఎ క్రైమ్. చెప్పినా, నేను చెప్పినా అధ్యక్ష నిర్భయంగా, చాలా నిర్మోహమాటంగా చెప్పినా. మీరు బయట డైలాగులు బాగా చెప్తున్నారండి, లేదు మీరు కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు మోడీ గారు, ఎక్కడ తెచ్చింది కోఆపరేటివ్ ఫెడరలిజము, అసలు కోఆపరేషనే లేదు, చాలా స్పష్టంగా చెప్పినాం. అధ్యక్ష, పరిస్థితులు మారినా కొద్దికి పాలక వర్గాల యొక్క ఆలోచన విధానం మారాలి, డైనమిక్గా ఉండాలి, ఆ పేస్ మెయింటైన్ చేయాలి, ఆ స్థాయి మెయింటైన్ చేయాలి. మార్పుకు అనుగుణమైన పద్ధతిలో పరిపాలకులు మారకపోతే మన దేశంలో ఉన్న పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష. ఎందుకు ఇలా దళితులు క్రై చేస్తున్నారు అధ్యక్ష, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు? ఏం కారణం? 73 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు అధ్యక్ష? ఎందుకు గిరిజనులు లబోదిబోమంటున్నారు? ఎందుకు ఓజ్ ఇప్పుడు రెడ్లు కూడా మాకు కార్పొరేషన్ కావాలంటున్నారు, వైశ్యులు మాకు కార్పొరేషన్ కావాలంటున్నారు, వెలుమల వచ్చి మమ్మల్ని ఎస్సీల కలపమని అడుగుతున్నారు? ఇదేం కథ, ఇది ఎందుకు జరుగుతుంది? ఇది ఎక్కడ ఉంది దీనికి? అంటే ఎక్కడ అంటే మన పక్కకే ఉంది అధ్యక్ష, మన భూ మనకు జియోగ్రఫికల్ కనెక్ట్ ఉంది. ఉత్తమ్ కుమార్ గారు వారు ఆర్మీలో పనిచేసిన వారికి బాగా తెలుసు, చైనా హిమాలయాలకు అటువైపు ఉంది, మనం ఇటువైపు ఉన్నాం అధ్యక్ష. మనకంటే జిఎస్డిపి తక్కువ, 77, 78 వరకు, 80 వరకు కూడా ఆల్మోస్ట్ మనకంటే తక్కువ. మనకన్నా పరమ దరిద్రంలో ఉన్నారు. కరువులు వస్తే 3.5-4 లక్షల మంది ఒక కరువులో, 7 లక్షల మంది ఒక కరువులో, 10 లక్షల మంది చచ్చిపోయారు అధ్యక్ష. 2 సార్లు ఫ్యామిన్ వస్తే మావోగారు అధ్యక్షులు ఉన్నప్పుడు. అదేవిధంగా ఏరియబుల్ ల్యాండ్ చాలా పెద్ద దేశం మనతో 2-2.5 టైమ్స్ ఉంటుంది అధ్యక్ష, కానీ చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది, అంత హిల్లీ ఏరియా ఉంటుంది, మౌంటైన్స్ ఉంటాయి. వ్యవసాయం చేసే భూమి భారత్ కంటే తక్కువ, చాలా తక్కువ. ఆ వెస్టర్న్ చైనా అంతా కూడా భయంకరమైన డిజర్ట్స్ ఉంటాయి అధ్యక్ష. ఆ విధంగా చాలా అననుకూలతలు, ఎన్నో అననుకూలతలు, ఎన్నో రకమైనటువంటి ప్రతికూలతలు ఉండి ఆల్మోస్ట్ 1980 వరకు మనకంటే పేదరికంగా ఉండి జిఎస్డిపి తక్కువ ఉన్న చైనా ఈరోజు 2nd లార్జెస్ట్ ఎకనామిక్ పవర్, 1st లార్జెస్ట్ ఆర్మీ పవర్, ఆర్ 2nd లార్జెస్ట్ ఆర్మీ పవర్ ఇన్ ద వరల్డ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి బాగా తెలుసు, ప్రాబబ్లీ 2nd లార్జెస్ట్ ఆర్మీ పవర్ అనుకుంటున్నాను. అంత పెద్ద శక్తివంతమైన దేశంగా వాళ్ళు ఎదిగిపోయినారు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2-3 డికేడ్స్ అధ్యక్ష. మన దగ్గర చాలా విచిత్రమైన పోకలు మనం చూస్తూ ఉంటాం. ఐఎమ్ టెలింగ్ దిస్ బికాస్ ఐ వాంటెడ్ టు బ్యాన్ రికార్డ్. మన దగ్గర ఎకానమీని లివరేజ్ చేసే ఆలోచన లేదు అధ్యక్ష, ఆ ఉన్నదాని చుట్టూ తిరగడమే. నిన్న ఒక ఆయన అశోక్ లహరి గారు అని చెప్పి దానిలో ఫైనాన్స్ కమిషన్ మెంబర్, మన వాళ్ళు ఊరికి అడుగుతుంటే, మన సెక్రటరీ గారు, మన జిఆర్ రెడ్డి గారు, మాకు ఇది రావాలి అది రావాలి అని అడుగుతూ ఉంటే, ఆయన మా కామ్ దేను హైక్యా, కేంద్ర సర్కార్కి పాస్ కామ్ దేను రైతాక్యా అని మాట్లాడుకోవచ్చు. నేను చెప్పిన కామధేను నయ్యి అంబి జాంతే, కామధేను లేదు మీ దగ్గర, కానీ ఏదైతే ఎకానమీ లివరేజ్ చేయాలో మీరు ఆ స్టెప్స్ తీసుకుంటలేరు. ఇట్ ఈస్ లివరేజింగ్ ది ఎకానమీ, అది మీరు చేస్తలేరు, అందువల్ల ఇబ్బందులు అయితే నేను చెప్పినాం అధ్యక్ష. అది ఇప్పుడు ఇందాక చెప్పిన వివరాలు కూడా చెప్పినాం, ఎక్కడ చేయతో చెప్పినాం. అనేక దేశాలు అధ్యక్ష వారి ఎకానమీస్ని లివరేజ్ చేసుకోవడానికి చాలా చాలా కొత్త మార్గాలు అవలంబించినవి. మన దురదృష్టం మన దేశంలో జరుగుతలేదు, చెవిటి వారి ముందు శంఖ ముందునట్టే ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు కదా అధ్యక్ష, అందరికి తెలుసు మనకు, దానిలో సిగ్గుపడేదేం లేదు, దాచేదేం లేదు. మన దేశంలో ఇప్పటికో 15 సార్లు 14 సార్లు అమ్నెస్టీ ఇచ్చినారు, వాలంటీర్ డిస్క్లోజర్ స్కీమ్ అని ఇంకోటి అని ఇంకోటి అని, ఇందిరాగాంధీ గారి టైమ్స్ మొదలు కూడా ఇప్పటిదాకా చాలామంది ప్రధానమంత్రులు ఇచ్చినారు, మన మోడీ గారు కూడా ఇచ్చినారు, ఇండోనేషియాలో ఇచ్చినారు అధ్యక్ష. మనకన్నా చాలా చిన్న దేశం, జనాభాలో కానీ ఎకానమీలో కానీ దేనిలో కానీ, ఇండోనేషియాలో ఇస్తే అధ్యక్ష 24 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి వచ్చినాయి. ఒక ఇండోనేషియా లాంటి చిన్న దేశం, వాళ్ళు పెట్టిన అమ్నెస్టీ ఏంటంటే ఓన్లీ 5% ట్యాక్స్ పెట్టినారు అధ్యక్ష. ఎవరైతే దొంగ డబ్బు దాచుకున్నారో వాళ్ళు పే చేసినట్టయితే ఓన్లీ 5% ట్యాక్స్ కట్టండి, అంటే వాళ్ళ మార్కెట్లోకి 24 లాక్ క్రోర్స్, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ బడ్జెట్.
మార్కెట్లోకి వచ్చేసింది. మన దగ్గర పెడతారు అధ్యక్ష వాడు 30% ట్యాక్స్ ఎగ్గొడతాడు, కానీ మన దగ్గర అమ్నెస్టీ పెడితే 70% కట్టమంటారు, కడతారు. అయ్యా ఎంత విచిత్రమైన ఆలోచన ధోరణి ఉంటుందంటే, ఇగో ఇటువంటి పెడధోరణుల వల్ల, ఎకానమీని లివరేజ్ చేయాలనేటువంటి అశక్తత వల్ల ఇలా దేశం దెబ్బతింటా ఉన్నది. దానిలో మనం కూడా వన్ ఆఫ్ ద సఫరర్స్ అధ్యక్ష. ఇక్కడ అప్పులను ఎవరైతే మిత్రులు మాట్లాడుతున్నారో దయచేసి నేను కోరుతా ఉన్నది, మీ ఇష్టం మాట, మీ ఓరియంటేషన్ చేంజ్ చేసుకుంటే మంచిది. ఇట్ ఈస్ లివరేజింగ్ ది స్టేట్స్ ఎకానమీ. ఇట్స్ నాట్ ఇట్ కుడ్ నాట్ బి సీన్ ఇట్ షుడ్ నాట్ బి సీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్స్. అధ్యక్ష నేను ఒక మాట చెప్తా, ఒక రాష్ట్రానికి ఒక ద్రవ్య విధానానికి పెరుగుదల ఉంటుంది అధ్యక్ష, మంచిగా పనిచేసే రాష్ట్రం అయితే. ఆ పెరుగుదల ఒకవేళ 14% అని మనం లెక్క పెడితే, ఓన్లీ 14% అయినప్పుడు ఎగ్జాక్ట్గా వాళ్ళ బడ్జెట్ 5 ఇయర్స్లో డబుల్ అవుతుంది అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు మనమే ఉన్నాం, తెలంగాణ రాష్ట్రమే ఉన్నాం, కొత్తగా వచ్చినప్పుడు చాలా భయపడ్డాం. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడున్న తెలంగాణ ఎప్పుడు రాష్ట్రంగా లేదు, ఈ భౌగోళిక పరిస్థితులు ఎప్పుడు లేదు. ఏమవుతుందో ఏం సంగతో శాపాలు దీవెనలు చాలా చాలా కథలు, పండితులు వ్యాఖ్యానాలు టీకలు పని జరిగినాయి. ఎగ్జాక్ట్గా 475 నుంచి 5 లక్షల కోట్ల మధ్య మన కథ ఉండేది అధ్యక్ష. మనం బడ్జెట్ మొత్తం అంతా చూస్తే ఆ రకంగా ఉండేది ఎక్స్పెండిచర్. ఈరోజు టుడే నెక్స్ట్ 5 ఇయర్స్ టు గో మనది డబుల్ అయింది ఎగ్జాక్ట్, మన ఫిగర్ డబుల్ అయింది. మన అదృష్టం కొద్దీ మనం పెరుగుతూ ఉన్నాం, ఇయర్ టు ఇయర్ పెరుగుతూ ఉన్నాం. దాంతో ఏం జరుగుతుంది అధ్యక్ష, గత 5 ఏళ్లలో ప్రభుత్వానికి రూపాయి రాక రూపాయి పోక సుమారు 5 లక్షల కోట్లు అయితే, డెఫినెట్గా ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో 10 లక్షల కోట్లు అధ్యక్ష. అనదర్ 5 ఇయర్స్లో బై 2028 అంటే ఈ రోజు నుంచి, నేను ఈరోజు ఈ హౌస్లో మాట్లాడుతున్నటువంటి ఈ టైం నుంచి ఈ రోజు నుంచి కరెక్ట్గా 10వ సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టబోయే డబ్బు 30 లక్షల కోట్లు అధ్యక్ష. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఉండేటువంటి 20 లక్ష క్రోర్స్, ఈ టర్మ్లో ఉండేటువంటి 10 లక్ష క్రోర్స్ కలిపి 30 లక్షల కోట్లు మనం ఖర్చు పెడతాం. ఈ విజువలైజేషను, ఈ అవగాహన పరిపాలకులకు ఉండాలి అధ్యక్ష. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ దేశానికి ఆ దేశం చేసుకొని చెప్పాలి, ప్రజలకు వివరించాలి. మనం ఇవన్నీ ఏం చెప్పాం, వాటికనే మీరు అప్పులు తెచ్చినారు, అప్పులు తెచ్చి తినేస్తారా అధ్యక్ష? అప్పులు దేని పెడతారండి? కాళేశ్వరం ప్రాజెక్ట్ పెడతారు, ఎస్. ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెడతారు, ఎస్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తారు, ఎందుకు చేయకూడదండి? ఎవరు ఆ కర్మ అట్టే ఉండన్నాయి అధ్యక్ష. ఇంతకుముందు ప్రాజెక్టులు కడితే డికేడ్స్, దశాబ్దాలు, అనేక దశాబ్దాలు చెప్పినాం మేము, మొన్న కూడా ప్రధానమంత్రి గారు కూడా చెప్పినాం అధ్యక్ష. మన రాష్ట్రంలోనే నేను అంటే నిష్ఠూరం అవుతుంది, ఒక ట్రిబ్యునల్ అపాయింట్ అయి ఉన్నది 2004లో అపాయింట్ అయింది అధ్యక్ష, ఈ రోజు రాదు, ఏమి రాదు. అంటే ఒక ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వడానికి 15 సంవత్సరాలు గడిచిపోతే అవార్డు రాదు. మనం అధ్యక్ష నదీ జలాల్లో మేము కొత్త రాష్ట్రం అయినాం, మా వాటా ఏందో తేల్చండి అని చెప్పి రాజ్యాంగ విహితంగా ఉన్నటువంటి సెక్షన్ 3 ప్రకారం అప్లికేషన్ పెట్టుకోవాలి రాష్ట్రం. 2 విధానాలు ఉంటాయి అధ్యక్ష, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి సూచించబడ్డ చట్టం మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే, 2 పద్ధతులు చెప్పినారు. ఐదర్ యూ మేక్ ఎన్ అండర్స్టాండింగ్ బై మ్యూచువల్ ఇంట్రెస్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చేసుకోండి, పంచుకోండి, లేదు సెక్షన్ 3 కింద కేంద్రానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. కేంద్రానికి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ట్రిబ్యునల్ రిఫర్ చేస్తారు అధ్యక్ష, జడ్జిమెంట్ వాళ్ళు ఇయ్యరు, జడ్జిమెంట్ ఇచ్చే అధికారం వాళ్ళకి లేదు. 5 ఏళ్ళు గడిచిపోతుంది అధ్యక్ష ఈరోజుకి, 5 సంవత్సరాలు. ఈ దేశ ప్రైమ్ మినిస్టర్ గారికి నేను దాదాపు ఒక 100 లెటర్లు ఇచ్చిన అధ్యక్ష, నేను స్వయంగా ఒక 100 లెటర్స్ ఇచ్చిన, నాట్ లెస్ దెన్ 100 లెటర్స్. సెక్షన్ 3 కింద మేము మీకు అప్పీల్ చేసినాము, మేము న్యూస్ 2 8, ప్లీజ్ రిఫర్ అవర్ మ్యాటర్ టు ద ట్రిబ్యునల్. 5 ఇయర్స్ హ్యావ్ గాన్, సో ఫార్ దే హ్యావ్ నాట్ రిఫర్డ్. దిస్ వే దిస్ కంట్రీ ఫంక్షన్స్. ఇన్ని ప్రతికూలతలు, దీన్ని అధిగమించి మనం ప్రాజెక్ట్ కట్టాం, ఇన్ని బాధలు అధ్యక్ష. ఎందుకు పెట్టినో భగవంతుని కెరక, ఏ ఉద్దేశాలతో పెట్టినో భగవంతుని కెరక. ట్రిబ్యునల్ మీద ట్రిబ్యునల్ అధ్యక్ష వచ్చేసినాయి, వాడు చేయిస్తాడు అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ అప్పు తీసుకొని కడతా ఉన్నాం, 20 వేల కోట్లు 30 వేల కోట్లు అప్పు తీసుకున్నాం, నిర్దాక్షిణ్యంగా వాడు చేయిచ్చేస్తారు. అక్కడ ఉన్న కాంట్రాక్టరు, ఎస్టాబ్లిష్మెంటు, అనేక వేలాది మంది కూలీలు, వాళ్ళకి పని లేకపోతే ఎక్కడ పోవాలి? డిస్లోకేట్ అయితే, డిస్లాడ్జ్ అయితే మళ్ళా స్టార్ట్ కావాలి, రీస్టార్ట్ కావాలి. నేను అడిగిన వాళ్ళను, మీరు ఎట్లా ఇస్తారండి ఇంత అన్యాయంగా, ఎంత ఇంట్రెస్ట్ కడతాం, ఒక రోజుకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది, ఒక నెలకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి పంటలు వస్తే, రీప్రొడక్ట్ జరిగితే మా ఆదాయం పెరుగుతుంది, మా ట్యాక్స్ పెరుగుతుంది, మా రైతులు బతుకుతారు. దానికోసం ఉద్దేశించిన లక్ష్యం నెరవేరుతుంది, కానీ ఇంత నిర్దాక్షిణ్యంగా మీరు ఎట్లా ఇస్తారంటే జవాబు చెప్పారు అధ్యక్ష. కేంద్రం కూడా అనేక సూచనలు చేసినాం, వాళ్ళు పరిగణలోకి తీసుకోరు.
మనం ఎంత చెప్పినా అదిగా గోడకు చెప్పింది న్యాయమనే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. సరే రాబోయే రోజులలో ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుంది చూద్దాం. భగవంతుడు మన్నించి రాష్ట్రాల అధికారాలు పెరుగుతాయని ఆశించుదాం. ఈ పరిస్థితులలో ఇన్ని ప్రతికూల పరిస్థితులలో ఇలా మనం ప్రాజెక్టు తీసుకొని కడతా ఉన్నాం. సరే పక్క రాష్ట్రం వాళ్ళు పెట్టే పంచాయతీలు అనేక అవరోధాలు, ఈ స్టేలు, ఈ గందరగోళాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పురోగామి రాష్ట్రంగా మనం సంజాయించి కన్విన్ చేసి అనేక సందర్భాల్లో నేను స్వయంగా వెళ్ళి అధ్యక్ష నాకన్నా ప్రోటోకాల్ తక్కువ ఉన్న మంత్రుల దగ్గర కూడా నేను పోయిన అధ్యక్ష. రాష్ట్రం కాబట్టి తపన ఉంది కాబట్టి చేసుకోవాలి కాబట్టి నేను స్వయంగా పోయి కూర్చొని గంట సేపు కూర్చొని రిక్వెస్ట్ చేసి అయ్యా మా అవసరం ఇది అని చెప్తే దేవర్ కైండ్ ఎనఫ్ మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కచ్చ అధ్యక్ష ప్రధానమైన వాటికి కాళేశ్వరానికి 100/100% వచ్చేసినాయి అనుమతులన్నీ, సీతారామాకు 100/100% వచ్చేసినాయి, పాలమూరులో అన్నీ వచ్చినాయి అధ్యక్ష. కేవలం ఒకటి మాత్రం ఉంది, బహుశా అది కూడా మా ఆఫీస్లో భూపాల్ రెడ్డి గారు ఉన్నారు, వాడు రిటైర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఈజ్ ఆఫ్టర్ ఇట్. బహుశా నాకు తెలిసి వెరీ షార్ట్ పీరియడ్లో అది కూడా రాబోతూ ఉంది, అది వస్తే ఒకసారి మన పీడ వదిలిపోతుంది చాలా వేగంగా. సబిత గారు అన్నారు ఇంతకుముందు, వారు చెప్పింది 100% కరెక్ట్. కాళేశ్వరం పోతున్నంత స్పీడ్గా పాలమూరు పోతలేదని వారి యొక్క బాధను వ్యక్తీకరించారు. మా మిత్రులు నిరంజన్ రెడ్డి గారు, మా పాలమూరు జిల్లా మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా యొక్క మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు అందరూ కూడా ప్రతిసారి ఆవేదన వెలిపిస్తారు అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గౌరవ ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు కావచ్చు, అనేక మంది నాతో ఫైట్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. సార్ మా నీళ్ళేవి మా సంగతి ఏంటంటే ఇట్లా ఆటంకాలు ఉన్నాయి, స్టేలు ఉన్నాయి, దాని పేరు ఏంది అధ్యక్ష, అది కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయని చెప్పి చెప్పినాం. భగవంతుని దయవల్ల తొలగిపోతూ ఉన్నాయండి. 100% సబిత గారు కోరినట్టు ఇప్పుడు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, దానికి కూడా ఫండ్స్ టైప్ అవుతూ ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా 100% ఈ టర్మ్లో కంప్లీట్ చేసి సమగ్రంగా పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాకు కూడా సమగ్రంగా వాటర్ ఇస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా, 100% ఆ హామీ నెరవేరుస్తాం అధ్యక్ష. పాలమూరులో ఇప్పటికీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం ద్వారా 8.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్ ఆల్రెడీ వచ్చింది, జూరాల 1 లక్ష ఎకరాలు పాతది ఉంది, అవన్నీ కూడా కలిపి దాదాపు 10 లక్షల ఎకరాలు. చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఒకప్పుడు మా మహబూబ్నగర్ జిల్లా పోతుంటే దుఃఖప్రాయంగా ఉండేది. ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు బతుకున్న రోజుల్లో మూమెంట్ టైంలో మేము పోతుంటే ఎక్కడ చూసినా పెద్ద ఎడారిలాగా ఉండేది అధ్యక్ష. ఈరోజు పోతుంటే మొన్న ఎన్నికల సందర్భంగా నేను తిరుగుతుంటే కూడా చాలా వరకు వందలా చెరువులు నిండి ఉన్నాయి, కొంత భూమి కొంత పార్ట్ పచ్చగా కనపడతా ఉంది, 10 లక్షల ఎకరాలు కొంత తృప్తికరంగా ఉంది. నిన్న పేపర్లలో కూడా చూసినాం అద్భుతమైన పల్లి పంట వచ్చింది, 1 లక్ష టన్నులు ఉంది ఇప్పుడు రైతుల దగ్గర కొనుగోలు చేయాలని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా ఈ రాబోయే కేంద్ర ఎన్నికల తర్వాత, ఎందుకంటే షార్ట్ పీరియడ్లు ఉన్నాయి, 60-70 రోజుల్లో భవితవ్యాలు తీరితే, ఇప్పుడన్నా కొంచెం గుణాత్మకమైన గవర్నమెంట్ రావాలని, ఎకానమీని లివరేజ్ చేసే గవర్నమెంట్ రావాలని చెప్పి భగవంతుని ప్రార్థిద్దాం, జరుగుతుందని ఆశిస్తాం అధ్యక్ష. అందుకు మేము కూడా తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నా. ఈ అప్పులు అనేది అధ్యక్ష మన కెపాసిటీ ఏంటంటే ప్రుడెన్సీ ఉంటేనే అప్పులు వస్తాయి, లేకపోతే రావు. అది రాంగ్లీ అండర్స్టూడ్ కల్చర్, అది ఓల్డ్ కల్చర్ అధ్యక్ష. అధ్యక్ష జపాన్ వాళ్ళ జిఎస్డిపికి అగెనిస్ట్గా 300% లోన్స్ తీసుకుంటారు అధ్యక్ష. వీళ్ళందరికంటే అత్యంత ధనిక దేశం ఈ భూమండలం మీద అమెరికా దేశం. అత్యంత ఎక్కువ అప్పులు కలిగి ఉన్న దేశం ఏంటంటే అమెరికా దేశం అధ్యక్ష. మరి వాళ్ళు తెలుగు తక్కువలా అధ్యక్ష? వాళ్ళ జిఎస్డిపిలో 100% వాళ్ళది ఉంటుంది. మనం ఏదో అనవసరమైన భయాలకు గురై, చైనా అధ్యక్ష, చైనా కూడా వాళ్ళు అట్లే కన్జర్వేటివ్గా ఉన్నారు. బట్ 1980స్లో డెంగ్ జియోపింగ్ ఆధ్వర్యంలో వాళ్ళు ఒక అద్భుతమైన క్రాంతిపూర్వకమైనటువంటి మాట నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఈరోజు ట్రాన్స్ఫార్మేషన్ అయిపోయి 24-25 ఏళ్లలోనే మనము నమ్మలేనటువంటి ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించారు అధ్యక్ష. మరి అటువంటి సృష్టి మన దేశంలో కూడా జరగాలి, మనం కూడా దాన్ని కోరుకుంటా ఉన్నాం. భగవంతుని దయ మరి ఎట్లుంటుందో చూద్దాం. భగవంతుని దయ అధ్యక్ష. అధ్యక్ష ఈ టర్మ్లో నేను స్పష్టంగా మనం చేస్తాను, దీనిలో దాసేది ఏమక్కర్లేదు. గతం మేము వచ్చే వరకు ఉన్నటువంటి 70-80 వేల కోట్లు అప్పులు కావచ్చు, మేము వచ్చిన తర్వాత తీసుకున్న అప్పులు కావచ్చు, అవి ఎఫ్ఆర్బిఎం కావచ్చు, నాన్ ఎఫ్ఆర్బిఎం కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటన్నిటి రీపేమెంట్ను చాలా ప్రుడెంట్గా ఇస్తాను. ఒక్క రోజు కూడా మనం డిఫాల్ట్ కాలేదు అధ్యక్ష, ఒక రూపాయి కూడా ఎప్పుడు నో. అదేవిధంగా ఈ టర్మ్లో 2,27,000 కోట్లు అంటే సుమారు 2,30,000 కోట్లు మనం డెట్ సర్వీస్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గతంలో పాత అప్పులు, తెలంగాణ ఏర్పడకముందు తెలంగాణకు వారసత్వంలో వచ్చిన అప్పులు కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకున్న అప్పులు కావచ్చు, అన్నీ కలిపి ఈ 5 ఏళ్లలో డెఫినెట్గా మనం దాన్ని 2,30,000 కోట్లు రుణాలు సర్వీస్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అందుకే ఈ బడ్జెట్లో కూడా పెట్టినాం, ఈ సంవత్సరం ఎంత ఉందో పెట్టినాం. ఆ ప్రుడెన్స్ మనకు ఉంది, ఆ కెపాసిటీ ఉంది, మనకు ఆ శక్తి ఉంది, రీపేయింగ్ కెపాసిటీ ఉంది.
అదేవిధంగా ఈ మధ్యనే రిజర్వ్ బ్యాంక్ వారు సభ్యుల యొక్క సమాచారం కోసం నేను మనవి చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వివిధ సంస్థలు కావచ్చు, అంటే మన ఎలక్ట్రిసిటీ డిస్కామ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కంపెనీస్ కావచ్చు, ట్రాన్స్కో జెన్కో అటువంటి సంస్థలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉండే వాళ్ళందరికీ, మన ఒక్కరే కాదు అధ్యక్ష, రుణాల రీషెడ్యూల్ కోసం అవకాశం ఇచ్చింది. మొన్ననే నేను ప్రత్యేకంగా నేను ఫైనాన్స్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు అందరం కూర్చొని చాలా దీర్ఘమైన ఆలోచన చేసినాం. నేను వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అసెంబ్లీ అయిపోయిన తక్షణం మరుక్షణం నుంచి టోటల్ లోన్స్ మన స్టేట్కునే రీషెడ్యూల్ చేయించండి, మనకు చాలా క్వశ్చన్ కూడా ఉంది కాబట్టి చేయమని చెప్పినాం. దాంతో కొంత డబ్బు అదనం కలిసి వస్తుంది అధ్యక్ష, లోన్ స్ట్రెచ్ పెరుగుతుంది. 7 ఏళ్ళున్నది 15 ఏళ్ళకి పోతుంది, 15 ఏళ్ళున్నది 25 ఏళ్ళకి పోతుంది. కాబట్టి మన డబ్బులు ఇప్పుడు మిగిలే ఆస్కారం కూడా ఉంటుంది, తద్వారా మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసే ఆస్కారం ఉంటుంది, ఎక్కువ ప్రగతిని సాధించే ఆస్కారం ఉంటుంది. భగవంతుడు మాకు ఇచ్చిన విజ్ఞతలో విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఈ కేంద్ర ప్రభుత్వం కొంత నియంత్రణతో దృక్పథంలో ఉన్నప్పటికీ కూడా ఆ వచ్చిన కొద్దిపాటి వెసులుబాటుతోనైనా సరే పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అది గౌరవ సభ్యులకు తమ ద్వారా గౌరవ ప్రజానికానికి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. నేను మళ్ళా కూడా శ్రీధర్ బాబు గారు, మీకు సంబడి రాంగ్లీ టోల్డ్ యూ, పెద్దంపేట, మహాదేవ్పూరు, కాటారం మండలాల యొక్క పరిస్థితి ఆ సబ్సెట్ నేను మళ్ళీ తెలుసుకున్నాను. మీకు ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇది వెంకట జామాన లెక్క లేదని ఇప్పుడు నేను అంత మార్చేసాను. దిస్ కెన్ బి వాచ్డ్ ఆన్లైన్ ఆల్సో, ఎక్కడ ఎంత సప్లై అవుతుంది, ఏ కేబుల్ మీద అనేది ఇట్ ఇస్ ఆన్లైన్. నా కంప్యూటర్లో ఉంది, నా ఐప్యాడ్లో ఉంది, నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే చూస్తూ ఉంటాను. తమరు కావాలంటే నేను పంపిస్తే ఎలక్ట్రిక్ ఇంజనీర్లను మీ కంప్యూటర్లో కూడా దయచేసి పెట్టండి, యూ కెన్ వాచ్ ఇట్, ఇట్ ఈజ్ ఆన్లైన్. ఎర్రాట ఉంది మీరు చెప్పినట్టు, మీరు కొంతమంది బహుశా మీకు రాంగ్ చెప్పింటారు, నా దగ్గర డేట్లు టైం కూడా ఉందండి, ఏ రోజు ఏ టైంలో అక్కడ ఇంటరప్షన్ వచ్చింది అవి కూడా ఉన్నాయి నా దగ్గర, రికార్డ్ అయి ఉంటాయి. ఆన్లైన్ కాబట్టి ఎవరు ఎస్కేప్ కూడా చేయలేరు. కాబట్టి ఒక 2-3 రోజులు ఒక్కొక్క గంట అరగంట అట్లా డిస్టర్బ్ అనమాట వాస్తవం మీరు చెప్పింది, కానీ టోటల్ మాత్రం కాలేదు. అది మీరు గమనించండి, మనతో కూడా ఇబ్బంది మళ్ళీ అట్లా నాకు చెప్పండి. డెఫినెట్లీ దట్ కెన్ బి కరెక్టెడ్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అధ్యక్ష, అప్పుల మీద కూడా నేను చెప్పిన సఫిషియెంట్గా, దానికి ఏం మనం భయపడేంత అవసరం లేదు, మంచిగా కంఫర్టబుల్గా చేయొచ్చు. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ టర్మ్లో మనకు ఆ 230,000 కోట్లు పడితే మొత్తం పోవండి, మళ్ళీ 1,18,000 కోట్లు మనకి వెళ్ళి చెప్పి వస్తుంది. 1,18,000 మళ్ళీ తీసుకుంటాం, అప్పు తప్పకుండా తీసుకుంటాం. రాష్ట్రం అభివృద్ధి ఏంటంటే తీసుకోవాలి, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, ప్రజల అభివృద్ధి కోసం చేయాలి. రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం మరి, వాళ్ళు బిల్డింగ్లు కట్టాలా, ఇంకా కొత్త రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలా, పిల్లలకు బూది రావాలా, ఇంకా మనం అదే ఎనకబాటు ఉండద్దు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయురాలు మున్సిపాలిటీలో కూడా బస్తీ దవాఖానలు పెట్టాలన్నారు, మాట అంటాం మరి మాటతో అవుతుంది, పైసలు కావాలి కదా, డాక్టర్లు కావాలి కదా, వాళ్ళని రిక్రూట్ చేయాలి కదా, చేసే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి కదా, అవసరమైన మందులు కూడా కొనాలి కదా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే డెఫినెట్గా చేస్తాం. ఇది జరగానంటే వికాసం అనేది ఎక్కడికక్కడ రావాలండి. ఆ దృష్టితోనే 100% కఠినంగా ఉన్నప్పటికీ పంచాయతీరాజ్ చట్టాన్ని మేము తెచ్చినాం. రాబోయే కొద్ది రోజులలో, మచ్ బిఫోర్ ద మున్సిపల్ ఎలక్షన్స్, ఖచ్చితంగా మున్సిపల్ యాక్ట్ను కూడా చాలా సమూలంగా మార్చబోతూ ఉన్నాం, కొత్త చట్టాన్ని తేయబోతూ ఉన్నాం. ఎందుకంటే సబిత గారు ఇంకో మాట కూడా చెప్పినారు, శ్రీధర్ బాబు గారు కూడా చెప్పినారు వారి ప్రసంగంలో, భూ రికార్డుల ప్రక్షాళన. అధ్యక్ష, ఇక్కడ తమరికి దృష్టిని తెచ్చే ఏంటంటే, చాలామంది నాతో మాట్లాడినారు ఈ భూ రికార్డుల ప్రక్షాళన అనే అంశం. ఎందుకంటే రైతు బంధు పథకం తేవాలని అనుకున్నప్పుడు ఎట్లా అమలు చేయాలా? ఐ థింక్ బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ విషయం అప్రిషియేట్ చేస్తారని అనుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం జమాబందీ చేస్తారు, మరి జమ ఎక్కడవా, బందీ ఎక్కడవా? ఇఫ్ ద రికార్డ్స్ ఆర్ ఎవ్రీ ఇయర్ అప్డేటెడ్ వై దిస్ మచ్ పెండెన్సీస్ దేర్, వీ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్. అంటే అంత ఫార్స్. నేను రంగారెడ్డి జిల్లాలో అధ్యక్ష, కేశవరం అనే గ్రామానికి పోతుంటే అక్కడ ఎందుకో సడన్గా బస్సు ఆపి అడిగినాం, మిషన్ భగీరథ ఎట్లా వస్తుందో తెలుసుకుందాం. జనం జమైనారు, మూగినారు, సరే వాళ్ళు ఏదో డిమాండ్ చేస్తే సరే నేను మళ్ళీ నేనే వస్తానని చెప్పి, అప్పుడు సుధీర్ రెడ్డి అని ఎమ్మెల్యే ఉండేవారు అధ్యక్ష, ఇప్పుడు మల్లారెడ్డి గారు మంత్రి గారు ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, నేనే మళ్ళీ అందరిని తీసుకొని పోయినా. ఇప్పుడు మెదక్ కలెక్టర్గా ఉన్నారు వారు ధర్మారెడ్డి గారు, అప్పుడు జాయింట్ కలెక్టర్ ఉన్నారు అక్కడ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా. నేను స్టేట్గా అడిగిన, ఆయన నీ దగ్గర ఇప్పుడు ఎట్లా ఉంది, మీ దగ్గర రెవెన్యూ సిస్టమ్ ఏదో చూపెట్టని అడిగినాం. 419 డెడ్ ఖాతాస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ డెడ్ ఖాతా ఏందా బాబు, అయితే మనిషి బతికి ఉండాలి, ఇది యొక్క డెడ్ ఖాతా ఏందని, మనిషి చచ్చిపోయాడు కానీ భూమి మారలే, ఆయన పేరు మీద కట్టిన అవుతాం, ఎట్లా ఉంటుందా మరి నీ ఆర్వార్ ఎటువైంది, నీ జమాబంది ఎటువైంది, నీ కథ ఎటువైందంటే
ఇది అట్లే ఉన్నస్తారని నవ్వాడు. మౌనం పాటిస్తారు. అందుకే ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే చాలా పెద్ద వీలు కావాలి అధ్యక్ష. మేము చేయించినాం, చేయించినప్పుడు మాకు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అధ్యక్ష ఎవరైతే భూభారతి అనే ప్రోగ్రామ్ ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, హుకుమ్ సింగ్ గారు అని చెప్పి ఒక ఆయన జాయింట్ సెక్రటరీ ఉన్న అధ్యక్ష, మేము ఆయన పిలిపించినాం మీ సహకారం కూడా కావాలని. ఆయన చెప్పినాడు మేము 3 రాష్ట్రాలు చేయడానికి పోయినామండి, బీహార్లో స్టార్ట్ చేసినాం, కంప్లీట్ రెవెన్యూ సిబ్బంది సమ్మతిపోయినారు, ఇంకో రాష్ట్రంలో చేసినాం అక్కడ కూడా రెసిస్టెన్స్ వచ్చింది. నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఎవరైతే స్వయంగా ప్రధానమంత్రి ఉన్నారో వారి రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు చేసినారు, ఇవాళ 9వ సంవత్సరం కాలేదు ఇంకా కూడా, ఇంకా పెండింగ్లో ఉందని చెప్పిన. మీరు చేసేది దుస్సాహసం అనడానికి పర్వాలేదండి పర్వాలేదు చూద్దాం ఇంతవరకు వస్తాం చూద్దాం పోయినాం పోయి దాంట్లో చాలా నేనే దాదాపు ఒక 20, 30, 40 మీటింగ్లు నేను స్వయంగా తీసుకొని అధ్యక్ష మార్పులు చేసినాం. అధ్యక్ష నేను ఈ భూ రికార్డుల ప్రక్షాళన నేను పూనుకోక ముందు గౌరవ సభ్యులు అప్రిషియేట్ చేస్తారని అనుకుంటా ఉన్నా, పహానీలో రైతుకుండే పహానీలో 36 కాలమ్స్ అధ్యక్ష 36 ఎందుకు అధ్యక్ష? అది ఇవన్కి అర్థం కాదు. ఆ గజిబీజ్ ఎందుకు ఉండాలి? భూమి సంబంధించిన రికార్డు సబితాంద్రెడ్డి కానీ ఒకే సబితాంద్రెడ్డి కానీ పేరు రాయి పట్టదారు దర్శ శ్రీధర్ బాబు గారు ఇంతకుముందు కౌలు రైతను ఉంటారండి, కౌలు రైతులు ఉంటారు అధ్యక్ష. నేనే ఉన్నా నాకు ఇప్పుడు ఈ సంవత్సరం వెళ్తే బాగుంది నా వ్యవసాయం నేను చేసుకోను, లేదు నెక్స్ట్ ఇయర్ నాకు చేత కాలేదు ఇంకో ఆయన కౌలుకి ఇస్తా, ఆ మర్నాడు ఇంకో ఆయన 2000 ఎక్కువ ఇస్తాడు ఇంకో ఆయనకి ఇస్తా, 3వ సంవత్సరం ఇంకో ఆయనకి ఇవ్వచ్చు. ఇక గవర్నమెంట్ ఇదే పని అధ్యక్ష. కేసీఆర్ అనేవాడు ఎవరికి ఇస్తాడు భూమి, ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చాడు, ఆ సంవత్సరం ఎవరికి ఇచ్చిన, మళ్ళీ సంవత్సరం అది రాసుకుంటూ కూర్చోను నేను, గవర్నమెంట్కి ఏం పని లేదా? అదేవిధంగా అధ్యక్ష మనం కరెక్ట్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈరోజు రైతులు ఎన్ని విధాలు ఇబ్బంది పెడతారు అధ్యక్ష, పట్టాదారు పేరు అనుభవదారు పేరు, ఆ పేరు మీద ఉల్టా రాయాలి, వాడు పోయి కేసు పెట్టాలి, ఈయన తిరగాలి. రైతుకు ఎంతమంది అంటే నేను అడిగిన, ఒకవేళ ఓనరు అనుభవదారు పేరు రికార్డులలో రాయాల్సి వస్తే బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో వచ్చే బంగ్లాలు ఏవైతే ఉన్నాయో కిరాయికి తీసుకుంటే మన అనుభవదారు పేరు రాస్తారా? ఎందుకు రాయాలి? గవర్నమెంట్ 2 పాలసీలు ఉండదు కదా అధ్యక్ష గవర్నమెంట్ అంటే, ఎందుకో రాయరు? హైదరాబాద్లో కిరాయికి ఇచ్చే ఇళ్లలో అనుభవదారుల పేర్లు రాస్తున్నారా? ఎందుకు రైతులు అగ్గో దొరికినారు, వాళ్ళని పీడించవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉల్టాపల్ట చేయొచ్చు, వేలకు వేలు లంచ, ఇదా అధ్యక్ష? కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాం, ఒక పాలసీ తీసుకున్నాం. ఎన్నికలకు ముందు కూడా నేను ఇదే శాసనసభలో ఇదే ప్లేస్ నుంచి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాను, మేము ఎట్టి పరిస్థితుల్లో రైతు పక్షపాతంగా ఉంటాము, రైతు మీద ఇంకోటి సవారు చేస్తామంటే ఒప్పుకోము. ఆ రైతులు ఎంత కష్టపడి వాళ్ళు భూములు కాపాడుకుంటారో మాకు తెలుసు అధ్యక్ష. మేము కాపోలమే, మేము రైతులమే, మాకు వ్యవసాయం ఎన్సెస్టల్గా ఉంది, తమరు కూడా రైతే, చాలా కష్టపడి అవసరం వస్తే 2 పూటలు ఉపాసం ఉంటారు కానీ భూమి అమ్మారు అధ్యక్ష, అంత కష్టపడి కాపాడతారు. ఆ భూమికి ఎంతమంది అధ్యక్ష? ఇక ద్రౌపదికి 5 భర్తలు అయితే ఆయనకు 10 మంది భర్తలు, ఎంత భయంకరమైన టార్చర్, ఎన్ని రకాల బాధలు. అందుకోసం అని చెప్పేసి 3 కాలమ్స్ పెట్టిన అధ్యక్ష. ఇప్పుడు మీరు పాస్బుక్ చూడండి, రైతుల పాస్బుక్ 36 కాలం ఉంటే 33 కాలం ఎత్తిపడేస్తాం. వాళ్ళంతా చాలామంది ఆ ట్రెడిషనల్ సాంప్రదాయ రెవెన్యూ ఆలోచన సరళ నూళ్ళందరూ అబ్బా సార్ చాలా ప్రమాదం ఇది, మీరు మొత్తం మారుస్తున్నారు, ఏం భూకంపం రాదు, ఎవరు చచ్చిపోయా అని చెప్పి ఏడాది అయిపోయింది అధ్యక్ష, ఎవరు చావలే, అందరు సుభిక్షంగానే ఉన్నారు, రైతులు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఆ కాలమ్స్ పోయినాయి, అనుభవదారు లేదు, ఏం లేదు. మేము ఒకటే మాట చెప్తాను అధ్యక్ష, నేను మొన్న గవర్నర్ గారి స్పీచ్కి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో రాష్ట్ర రైతులకు నేను స్పష్టంగా అప్పీల్ చేసిన, ఒక బాధ్యత గల వ్యక్తిగా ముఖ్యమంత్రిగా అప్పీల్ చేసిన. మీకు కొంత డబ్బు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి 4000 8000 చేస్తున్నాం, 8000 5000 చేస్తున్నాం కాబట్టి కౌలు రైతులకు మీరు కూడా మానవీయ కోణంలో మీరు సహకరించండి అని చెప్పిన. అది రైతుకు కౌలు తీసుకుంటానికి మధ్య ఉండే దందా అధ్యక్ష, మన గవర్నమెంట్ సంబంధం లేదు. కాబట్టి మేము రైతుల గురించే పట్టించుకుంటామండి, రైతులను మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నా, కౌలుదారులను మీరు మెరిసిఫుల్గా చూడండి, వాళ్ళకి ఏదైనా సాయం చేయండి, మేము మీకు ఇస్తున్నాం కాబట్టి ప్రభుత్వం, మీ భూమి ఇతరులు చేస్తే వాళ్ళకు కూడా పెట్టుబడి సాయం ఇంకోటి మీరు చేయండి అని చెప్పి నేను సిన్సియర్గా వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నా. కానీ రైతులను మాత్రం మేము గోలుమాలు దింపి అనుభవదారు పేరు రాసి వాళ్ళ హక్కులకు వాళ్ళ భూమికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భంగం కానీయం అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, ఈ మధ్యనే మన ప్రభుత్వ ప్రధాన సలహాదారు మన మాజీ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారిని రిక్వెస్ట్ చేసినా, దేశంలో ఏమైంది అధ్యక్ష, మన దగ్గర పాలసీ బాగాలేదు, ఈసారి మేము మంచి పాలసీ తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం, తెస్తాం డెఫినెట్గా, ఎందుకంటే ఊకే డబ్బులు బడ్జెట్ లెక్కలే కాదు, అయితే ఇదే కాదు, వన్ గుడ్ పాలసీ విల్ బీ మోర్ పవర్ఫుల్ దాన్ ది ఫైనాన్షియల్ శాంక్షన్. ఒక మంచి పాలసీ తెస్తే
డెఫినెట్ తెస్తాం ఈ టర్మ్లో మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. కంక్లూజివ్ టైటిల్ లేదు అధ్యక్ష, కంక్లూజివ్ టైటిల్ ఉందా అధ్యక్ష? ఇప్పుడు నా భూమి ఏమేం టైటిల్ లేదు నాకు, ఓనర్షిప్ ఇష్టం వచ్చిన పద్ధతిలో ఉంది కాబట్టి ఇష్టం వచ్చిన వాళ్ళు ఆక్రమణలు కూడా చేస్తూ ఉన్నారు. ఒక బలం ఉన్న వ్యక్తి, బలీయమైన వ్యక్తి కానీ ఇంట్లో వచ్చి నాదే పోయి ఇల్లు అని ఎల్లగొట్టేస్తే చేసే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఎందుకంటే దేర్ ఇస్ నో కంక్లూజివ్ టైటిల్, ఈ దేశంలో లేదు కంక్లూజివ్ టైటిల్ లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కంక్లూజివ్ టైటిల్ పెట్టినామనుకోండి ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? గవర్నమెంట్ షెల్ హోల్డ్ ద రెస్పాన్సిబిలిటీ. అతనికి అది ఇబ్బంది వస్తే వన్స్ గవర్నమెంట్ కన్ఫర్స్ ద కంక్లూజివ్ టైటిల్ దెన్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. అతనికి అది ఇబ్బంది వస్తే ఏమైందంటే గవర్నమెంట్ డబ్బులు కట్టేయాలి అతనికి. అటువంటిది లేక, అటువంటి ఏర్పాట్లు మన దేశంలో లేక చాలా గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని మీద మన రాష్ట్రంలో మనం ఇద్దాం కంక్లూజివ్ టైటిల్ అని చెప్పి నేను చెప్పిన అధ్యక్ష, వాళ్ళ అధికారులు చట్టపరంగా న్యాయపరంగా అన్నిటి కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. అన్నీ అనుకూలిస్తే ఆ కంక్లూజివ్ టైటిల్ తెస్తే ప్రజలకు అద్భుతమైన రక్షణ వస్తుంది అధ్యక్ష. వాళ్ళ ప్రాపర్టీ సేఫ్గా ఉంటాయి, అది వ్యవసాయ భూమి కావచ్చు, సొంత గృహం కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా సేఫ్గా ఉండే ఆస్కారం ఉంటుంది. కంక్లూజివ్ టైటిల్ పెట్టినప్పుడు ఏదైనా సంభవిస్తే ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉండేటువంటి స్థాయికి ఎదగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా బోరికార్డుల ప్రక్షాళన, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎట్టి పరిస్థితులలో నెక్స్ట్ 6-7 నెలల్లో సమగ్రంగా కంప్లీట్ చేస్తామండి. కొన్ని భూములు పార్టీ ఏబీలో ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే అధ్యక్ష గతంలో ఎవరు పట్టించుకోలే, ఒక 10 లక్షల ఎకరాల భూమి అటవీ శాఖకు రెవెన్యూ శాఖకు డిస్ప్యూట్ ఉంది. అది చెప్పానంటే గంట అవుతుంది అధ్యక్ష, నేను ఎంత టైం తీసుకోను. అటు జరిగింది గతంలో, ఎవరు నేను నిందించే లాభం లేదు, రెండు గవర్నమెంటే, వీళ్ళ ప్రభుత్వమే వాళ్ళ ప్రభుత్వం, ఇది మాదే నేనంటాడు ఇది మాదే నేనంటాడు, అవి పార్ట్ బిలో పెట్టిండ్రు. అధ్యక్ష ఎన్నో ప్రాజెక్టులకు, ఎన్నో రైల్వే లైన్లకు, ఎన్నో నేషనల్ హైవేస్కు, ఎన్నో ప్రభుత్వ భవనాలకు కొందరు డొనేషన్ ఇచ్చారు, ప్రభుత్వం అక్వైర్ చేసింది. ఒక్కటంటే ఒక్కటి మార్చలేదు అధ్యక్ష టైటిల్. ఇప్పుడు మేము మార్పిస్తున్నాం, సబ్స్టేషన్లు కట్టినాం, ఒక్కదాని కూడా విద్యుత్ శాఖ అధికారం లేదు. ఎవరైతే ఓనర్ డొనేషన్ ఇచ్చిండో ఆయన పేరు మీద ఉంది. వికారాబాద్ జిల్లాలో ఒక ఆయన మనం రెవెన్యూ దానిలో పిలవడానికి వస్తే రిటైర్డ్ ఆర్డీఓ సార్, మా నాయన ఇచ్చిండు మా ఊళ్ళో హై స్కూల్ది, ఈ ఏడాది కూడా పట్టం మా పేరు మీద ఉంది సార్ అని చెప్పి ఎవరు మార్చలేదు. మేము ఆదేశం ఇచ్చినాం, అవన్నీ మారుస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు రికార్డు చేసినాం, భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పవర్ స్టేషన్ ఉంటే దాన్ని విద్యుత్తు అని రాసినాం, పిహెచ్సి ఉంటే దాన్ని వైద్య శాఖ అని రాసినాం. ఇన్వెంటరీ స్లిప్ అధ్యక్ష, పోలీస్ శాఖ కింద ఎంత భూమి ఉన్నది, దేర్ ఇస్ నో ఇన్వెంటరీ, మోస్ట్ అన్ఫార్చునేట్. మీ సబ్స్టేషన్లు ఎంతనాయని కరెంట్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగి ఇన్వెంటరీ అడితే లేదు, టైటిల్ వాళ్ళ పేరు మీద లేదు. నేను ఎవరు నిందించాలి అధ్యక్ష దీనికి? ఇంత చిక్కిరి బిక్కిరిగా ఇంత గందరగోళ పరిస్థితులలో భూముల యొక్క రికార్డులు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకున్న భూములు కూడా ఇరిగేషన్ పేరు మీద లేవు అధ్యక్ష. అక్వైర్ చేసినారు, కాలువలు తవ్వుకుంటూ పోయినారు, ప్రాజెక్టులు కట్టుకుంటూ పోయినారు, కానీ ఇరిగేషన్ పేరు మీద బదిలీ చేయలే. లక్షల ఎకరాలు వాటన్నింటిని కూడా స్ట్రీమ్లైన్ చేసి ఇప్పుడు ఆ శాఖల పేరు మీద బదిలీ చేయించినాం, చాలా వరకు అయినాయి, ఇంకా అవుతున్నాయి అధ్యక్ష. కొద్ది రోజులు అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. ఒకసారి అయిపోతే డిపార్ట్మెంట్ వైజ్గా హౌ మచ్ ల్యాండ్ దిస్ డిపార్ట్మెంట్ ఇస్ హోల్డింగ్ అంటే ఒక ఇన్వెంటరీ ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. ఏమి లేదు అధ్యక్ష, అరాచకంగా ఉన్నది. మేము సమైక్య పాలనలో జరిగిన జీవన విధ్వంసాన్ని ఊరికే అనా అధ్యక్ష, అంత బాధ్యతారహితంగా అనం. ఏం గొప్పగా లేకుండా మేము పెద్ద మేధావులం ఉన్నా కానీ చాలా గందరగోళమైన పరిపాలన ఉండే, ఇవన్నీ ఒకటి తవ్వినా కొద్దీ గందరగోళంగా ఉన్నది పరిస్థితి. సో ఇవన్నీ చేసే ప్రయత్నం మేము స్టార్ట్ చేసి చేస్తూ ఉన్నాం, తప్పకుండా వాటిని చేస్తాం అధ్యక్ష. ఈ పాస్బుక్స్ కూడా నేను హౌస్కు హామీ ఇస్తూ ఉన్నా, హౌస్ ద్వారా రైతాంగానికి హామీ ఇస్తూ ఉన్నా. ఒక పార్ట్ ముందు ముగుస్తుందండి, రెండవ పార్ట్ విల్ టేక్ లిటిల్ టైం. ఒక పార్ట్ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించిన భూములు, దాన్ని పర్ఫెక్ట్గా చేయొచ్చు. చాలా వరకు అయింది, ఇప్పుడు ఇంకా కొద్ది మాత్రమే ఉంది. పోడు భూములు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉంది. నిన్న కూడా ఆనరేబుల్ సుప్రీంకోర్టు హాస్ గివెన్ ఏ వెర్డిక్ట్, ఖాళీ చేయించాలి జంగల్ అని చెప్పినారు. ఇలా కొన్ని పేపర్లు సంపాదకీయాలు కూడా రాసినాయి ఇంగ్లీష్ తెలుగు అని. ఏం అడవి బిడ్డలు హక్కులు గుంజుకుంటారా, ఈ న్యాయ సంస్థలు మాత్రం ఇట్లా ఇస్తాయా, ఇంత దురుసుకు ఇయ్యొచ్చునా? ఇక సుప్రీంకోర్టు తర్వాత మన దేశంలో ఏం లేదు అధ్యక్ష. వన్స్ దే గివ్ ద జడ్జ్మెంట్ దట్ బికమ్స్ అన్ ఆర్డర్, ఫాలో చేయాలా? మరి ఇలా ఖాళీ చేయించాలా? నాకు ములుగు ఎమ్మెల్యే గారు, మన ఇల్లెందు ఎమ్మెల్యే గారు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు 5-6 గిరిజన ఎమ్మెల్యేలు నాకు వచ్చి కలిసినారు అధ్యక్ష, గవర్నర్ స్పీచ్ మొన్న అసెంబ్లీ చేసిన సందర్భంలో. ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, సాల్వ్ చేయాలని చెప్పినా, 100% చేద్దామని చెప్పినా.
అయితే సుప్రీంకోర్టులో ఒక చిన్న వెసులుబాటు ఏముందంటే, ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో ప్రభుత్వం అనర్హులు అని తేల్చిన వాళ్ళని ఖాళీ చేయించండి అని చెప్పిన. కాబట్టి నేను చెప్పిన నేనే స్వయంగా వస్తాను. ఈ శాసనసభ బడ్జెట్ వ్యవహారం అయిపోతే జిల్లాలో కూర్చుందాం, ఓపెన్ మైండెడ్గా ఓపెన్గా ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా ఎమ్మెల్యేలను ఎంపీలను అందరిని ఇన్వాల్వ్ చేసి, ఆ సంఘాలను ఇన్వాల్వ్ చేసి పోడు భూముల యొక్క ఆ బాధ ఒకసారి శాశ్వతంగా ఖతం చేద్దామని కూడా చెప్పినాం. ఎందుకంటే అధ్యక్ష, అడవులను రక్షించుకోవాలి. మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ నుంచి గొత్తికోయలు వస్తూ ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతిలో వస్తారు, మందలకు మందలు నరికేస్తారు, గుడిసెలేస్తారు. అధ్యక్ష, అది మన గిరిజనుడా మరి ఆయన్నా ఇవాళ తెలుస్తలేదు. అక్కడ మన గిరిజనులు కూడా నష్టపోతూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే ఇన్ఫిల్ట్రేషన్ వల్ల మన ఆదివాసీలు కావచ్చు, మన లంబాడాలు కావచ్చు, మన ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, మన హక్కులు పోతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నింటిని అధిగమించడానికి పోడు భూములది కూడా ఇచ్చినాము అధ్యక్ష. మేము ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న ప్రతి వాళ్లకు రైతు బంధు రైతు బీమా సదుపాయం కల్పించినాం. విఆర్ ఆన్ రికార్డ్, వాళ్ళు ఇష్టంత మా దగ్గర ఉంది. ఎంతమందికైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినటువంటి ఉన్నాయి, వాటందరూ కూడా ఇచ్చినాం మేము. ఎవరైతే ఉండి పాపం వాళ్ళకి పట్టాలు దొరకలేదో అవి ఒక 100,000 చిలుకున్నాయి, అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. తర్వాత కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేనేమన్నా అంటే ఏదో ఒక దశకు, ఏదో ఒక స్టేజ్కి ఈ పోడు భూముల యొక్క వ్యవహారం కంప్లీట్ అయిపోవాలి. అక్కడి నుంచి ఇక స్టాప్, నో పోడు భూమి, నథింగ్, నో న్యూ హ్యాబిటేషన్. హ్యాబిటేషన్స్ గుర్తించుదాం, వాళ్ళ వ్యవసాయ భూమి గుర్తించుదాం, వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఏదో రూపంలో ఇద్దాం, ఇచ్చి ఆడికి క్లోజ్ చేద్దామని చెప్పిన అధ్యక్ష. షార్ట్ పీరియడ్లో వీఆర్ గోయింగ్ టు డూ దాట్. జూన్ తర్వాత బహుశా పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే అది ముమ్మరంగా తీసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. దాని గురించి పెద్ద ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చేసుకుందామని మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో మాట కూడా నేను స్పష్టంగా మనం చేస్తా ఉన్నా, ఈ భూ రికార్డుల ప్రక్షాళన దేశం మొత్తం ఇక్కడి నుంచి నేర్చుకొని పోయే విధంగా చేయాలని సంకల్పించిందే ధరణి వెబ్సైట్ అధ్యక్ష. ఆ ధరణి వెబ్సైట్ ఒకసారి వస్తుంది విత్ ఇన్ ఫ్యూ మంత్స్ టు గో. వచ్చిందంటే ఏమైంది అధ్యక్ష, మేము చాలా కఠినమైన ఆదేశాలు ఇచ్చినాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం పెంచింది, ఆర్బీఐ కూడా పెంచింది. ఏది, ఇంతకుముందు 100,000 వరకు, ఇప్పుడు 160,000తో పెంచినారు రుణ పరిమితిని. దాని వరకు మార్ట్గేజ్ లేకుండా లోన్ ఇవ్వాలి రైతులకు అని చెప్పి 160,000 ఉంది. 160,000 రూపాయల వరకు రైతులు పొందే రుణానికి ఏది కూడా కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు బ్యాంకులు చాలా దుర్మార్గంగా పాస్బుక్లు, ఇంతకుముందే సబిత గారు చెప్పినారు, పాస్బుక్లు పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. పాస్బుక్ పెట్టుకునే అధికారం వాళ్ళు లేదు అధ్యక్ష, అది ఇల్లీగల్. వాస్తవానికి మేము పిలిచి మాట్లాడినాం, మన ఫైనాన్స్ సెక్రటరీ గారు మాట్లాడినారు. మేము రేపు పొద్దున అధ్యక్ష నేను చెప్తున్నాను, పొద్దున రిజిస్ట్రేషన్ అయితే గంట లోపలనే అది సైట్లో అప్డేట్ అవుతుంది అధ్యక్ష. దట్ ఈజ్ వాట్ ఈస్ ధరణి వెబ్సైట్. అంటే ప్రతి గంటకు ఆర్ఓఆర్ ఉంటుంది, ప్రతి గంటకు జమాబందీ ఉంటుంది, ఒక్క నిమిషం కూడా ఏది పెండింగ్ ఉండదు. దానికి కొంత రెసిస్టెన్స్ ఉంది అధ్యక్ష, కొన్ని చోట్ల కొంతమందికి ఆదాయం పోద్దనే దుర్మార్గమైన ఆలోచన ఉంది, చాలా దుర్మార్గమైన వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి, మనం అందరం సిగ్గుపడేటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మన భూపాలపల్లిలో మేము మా అధికారులకు లంచం ఇవ్వాలి, మాకు భిక్షం వేయండి అని భిక్షం ఎత్తారు అధ్యక్ష. చాలా బాధపడమా చూసి వెంటనే ఆ ఎంఆర్ఓ వాళ్ళందరినీ సస్పెండ్ చేసినారు. నిన్న ఒక అతను డాక్టర్ శ్రీనివాస్ అని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఒక మెసేజ్ పంపించినాడు. పంపించి ఏమైతున్నావు, పాపులర్ సీఎంను ఏం చేయలేవని ఇవ్వలేం కాదా, నేను తహసీల్దార్ ముటేషన్కి పోతే 30,000 రూపాయలు అడిగిండు అని చెప్పిండు అధ్యక్ష. ఆ నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఆయన అడిగిండు అని చెప్పిండు. సిగ్గుతో తల పంచుకున్నాను నేను, ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, అవేర్నెస్ వచ్చింది ఇవాళ. కాబట్టి ఆ పీడ పోవాలి, ప్రజలకు పోవాలంటే ధరణి వెబ్సైట్ రావాలి, గంట గంటకు రికార్డు అప్డేట్ కావాలి. అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ, ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళు కానీ ఏ భూమి ఎవరి పేరు మీద ఉన్నదో బటన్ కొడితే చూసేటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష. నేను తయారు చేసిన అది, నేనే ఇన్వాల్వ్ అయి చేసినాను, పర్ఫెక్ట్గా వేపిస్తాం, ఖచ్చితంగా వేపిస్తాం. దాని తర్వాత బ్యాంకర్స్ కూడా పెడతా ఉన్నాం, మీ పాస్బుక్ తీసుకొని పాహాని నకలు తీసుకొని, పాహాని లేదు నకలు లేదు, కాబట్టి ఖచ్చితంగా మీరు వెబ్సైట్లో చూసే క్రాప్ లోన్ ఇవ్వాలని చెప్పినాం అధ్యక్ష. ఎన్కంబరెన్స్తో సహా ఉంటుంది, క్రాప్ లోన్ తీసుకున్నా ఉంటుంది, ఎంటీ లోన్ తీసుకున్నా ఉంటుంది, లాంగ్ టర్మ్ లోన్ తీసుకున్నా ఉంటుంది, భూమి మార్ట్గేజ్ చేసినా కూడా వివరాలు ఉంటాయి. కాబట్టి దాని మీదనే వెబ్సైట్ ఆధారంగానే మీరు లోన్లు ఇవ్వాలి రైతులకు తప్ప, మీరు అగ్రిమెంట్ పత్రం రాయించుకొని లోన్ ఇచ్చినట్టు రాయించుకొని అది వేరు మాట, కానీ పాస్బుక్ పట్టుకరా, పాని నకలు పట్టుకరా అనేది కూడా దుర్మార్గం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నిన్న మొన్న మాట్లాడిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రతిసారి తీసుకోవాలి, ఇదేం కథ అధ్యక్ష? నాకు అర్థం కాదు, క్యాస్ట్ మారుతుంది అధ్యక్ష, పుట్టి నుంచి సచ్చేదాకా అదే ఉంటుంది, ఏమన్నా మారితే మతం మారుతుంది కానీ కులం మారదు కదా, దానికి ఎందుకు అధ్యక్ష? గతంలో పెట్టిన విధానం ఎట్లంటే ఇట్లున్నాయి, ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇయ్యాను కానీ తెలావు.
ఇది బాధ. ఇప్పుడు మున్సిపాలిటీలకు ఖచ్చితంగా పంచాయతీలకు ఆ నిబంధన పెట్టబోతా ఉన్నాం. మనిషి పుట్టినాడే నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆయన చనిపోయేదాకా ఉండాలి, మార్చేదానికి లేదు. ఈ మాటి మాటి కార్యాలయానికి పో, ఆడికి పో, ఈడికి పో, ఈ బాధ తప్పాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేటు అది కూడా వట్టికెయ్యారు అధ్యక్ష, దానికో పెద్ద యాతన, దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మొత్తానికి మొత్తం తీసేస్తాం అధ్యక్ష, ఈ టర్మ్లో గ్యారంటీగా చేస్తాం, ఆ రిఫార్మ్ తెస్తాం. మున్సిపల్ చట్టం కూడా నేను మా వాళ్ళకి అధికారులకు చెప్పిన అధ్యక్ష చాలా సందర్భాల్లో, లంచం ఇవ్వకుండా మున్సిపల్ పర్మిషన్ దొరికితే చాలు, అంతకన్నా గొప్ప ప్రభుత్వం లేదని చెప్పి నేను స్వయంగా చెప్పిన అధ్యక్ష. ఈరోజు జరుగుతా లేదు అధ్యక్ష, మనం ఆ తెలిసి ఉండి తెలివినట్టు నటించడం అవసరం లేదు. వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్ ప్రాక్టికల్. నేను కూడా చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసే కాబట్టి గ్రౌండ్లో ఈరోజు కూడా ఉన్నా కాబట్టి తెలుసు ఏం జరుగుతుందనేది. తెలిసి తెలివినట్టు నటించే అవసరం లేదు. కాబట్టి ఈ అనామలీసు, ఈ దుర్మార్గాలు, ఈ వేధింపులు ఖచ్చితంగా ప్రజలకు పోవాలి. ప్రాణం పోయినా సరే, అది ఏది ఏమైనా సరే, వితౌట్ కాంప్రమైజింగ్ ఇవన్నీ కూడా ఈ టర్మ్లో చేయాలని సంకల్పించినాం, మంచి పాలసీలు తేవాలని సంకల్పించినాం. డెఫినెట్గా రాబోయే ఫ్యూ మంత్స్లోనే, దానికి ఎప్పుడో సంవత్సరాలు కాదు, కొద్ది నెలల్లోనే మున్సిపల్ రిఫార్మ్స్ కానీ, నేను చెప్పే ధరణి వెబ్సైట్ కానీ, రైతులు ఎంఆర్ఓ కార్యాలయానికి పోయే అవసరం లేనటువంటి పద్ధతులు కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా పోయే అవసరం లేనటువంటి పద్ధతులు కానీ మీరు చూస్తారు అధ్యక్ష. అవన్నీ కూడా ఆల్రెడీ డిజైన్ అయినాయి, వెబ్సైట్ కూడా డిజైన్ అయినది, వాటిని కూడా ఖచ్చితంగా తెస్తాం. కాబట్టి గౌరవ సభ్యులకు తమ ద్వారా నేను హామీ ఇస్తూ ఉన్నా, ఈ భూ రికార్డులు, పాస్ పుస్తకాల పంపిణీ ప్రతి ఒక్క రైతుకి ఇస్తామండి. ఆయన పోడు వ్యవసాయం చేసిన వాళ్ళతో పోడు పాస్బుక్ కూడా ఇస్తాం. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా అయితే ఆయనకు కూడా పాస్బుక్ ఇస్తాం. ఈయన ఆర్ఓఎఫ్ఆర్ పట్టా అని ఇస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్కు ఈ రాష్ట్రంలో ఎక్కడ గ్లూమీ గ్లూమీ లేకుండా పాస్బుక్స్ కూడా ప్రభుత్వం ఈ సంవత్సరం లోపే అందిస్తామని కూడా గవర్నమెంట్ యొక్క కమిట్మెంటు నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దానిలో ఎటువంటి కాంప్రమైజ్ కూడా కాము. ఎట్టి పరిస్థితులలో రైతుల ప్రయోజనాల విషయంలో మేము కాంప్రమైజ్ కామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు పంచాయతీలకు ఇచ్చే నిధులు వారు చెప్పిన, నేను అప్పుడే చెప్పినాను లేచి, డెఫినెట్గా రాబోయే 5 ఏళ్లలో 40,000 కోట్లు మేము లెక్క పెట్టింది ఎట్లా అంటే అధ్యక్ష, ఇప్పుడున్న నరేగా, ఇప్పుడున్న 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులను బట్టి లెక్క పెట్టినాం. కానీ డెఫినెట్గా పెరుగుదల ఉంటుంది అధ్యక్ష. 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్లో స్థానిక సంస్థల నిధులు పెంచుతారు, ఆ పెరుగుదల మనం మ్యాచ్ చేస్తూ పోతాం. అట్లా ఆలోచించినప్పుడు 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు అవుతాయి అధ్యక్ష. అతి చిన్న గ్రామ పంచాయతీ 500 దానికి కూడా ఇప్పుడున్న లెక్కల ప్రకారమే వాళ్ళ ఆదాయం కాకుండా 8 లక్షల రూపాయలు వస్తాయి అధ్యక్ష, నరేగా కాకుండా. నరేగా విషయంలో నేను మనవి చేస్తూ ఉన్నాను, ఇప్పటిదాకా చాలా అరాచకం జరిగింది అధ్యక్ష, దాంట్లో ఇష్టం వచ్చిన పద్ధతిలో వాడినారు, ఇష్టం వచ్చిన పద్ధతిలో జరిగింది. గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యం చేసినారు, మండల పరిషత్తులు నిర్లక్ష్యం చేసినారు, ఎవరో కొద్దిమంది వ్యక్తులు ప్రతిపాదన పెట్టడం అంత గందరగోళమైన పరిస్థితి. దాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తాం. ఖచ్చితంగా 100% నరేగా నిధులు గ్రామ పంచాయతీల ద్వారానే ఖర్చు పెట్టిస్తాం అధ్యక్ష, సర్పంచుల చేతనే ఖర్చు పెట్టిస్తాం. ఈ నరేగా నిధులు, కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు, మన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు, వారి సొంత ఆదాయం అన్నీ కలిపి సుమారు 50,000 కోట్లు ఈ టర్మ్లోనే ఖర్చు కాబోతాయి. 50,000 కోట్లు ఖర్చు అయిన తర్వాత గ్రామాలు బాగలేవు ఎందుకుండే అధ్యక్ష, ఉండి తీరాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ దిశగా చాలా కఠినంగా వ్యవహారం చేస్తాం, బాధ్యులను శిక్షిస్తాం, ఒక్క రూపాయి కూడా నష్టం జరగకుండా నియంత్రణ చేస్తాం, ఆ పని మీద ఉంటాం. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీరు చూడబోతారని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష శ్రీధర్బాబు గారు, ఇంకో విషయం, నేను వారిని అటాక్ చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ చాలా దారుణంగా మాట్లాడినారు వారు. కేంద్రం నుంచి నిధులు తెవడంలో సఫలం కాలేదు కానీ ముందస్తు ఎన్నికలు మాత్రం కేంద్రాన్ని ఒప్పించడం మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకును కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది అధ్యక్ష, ఇది మోకాలుకున్న పొడుగుడు ముడేసినట్టు. ఎలక్షన్ ఈజ్ ప్యూర్లీ ద మ్యాటర్ పర్టెన్స్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎస్, సీదర్బాబు గారు మీరు చెప్పేది నిజమైతే నా ప్రకారం 7 ఆగస్టులో జరగాలి ఎన్నికలు. కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించలే, ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్. నా ప్రకారం అయితే 7 ఆగస్టులో జరిగి ఉండాలి ఎన్నికలు. మేము ముందే డిసైడ్ చేసుకున్నాం ముందస్తు ఎన్నికలకు పోదామని, ఆదరాబాదరా చేయలేదు, చాలా క్యాలిక్యులేటెడ్గా మేము ప్లాన్ చేసుకున్నాం. వీ వాంటెడ్ టు గో మచ్ బిఫోర్, ఎందుకంటే గుంపులో గోవిందని ఎలక్షన్ వస్తే మన స్టేట్ ఫోకస్డ్ ఉండదు, అక్కడ ఏదేదో ఇష్యూలు వచ్చి పడితే మనం ఎత్తినా, రాష్ట్రం ఫోకస్ ఎలక్షన్ కావాలని మేము భావించినాం. దానికోసం ముందస్తు ఎన్నికలకు పోయినాం. దానిలో యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద, కేంద్రం మీద, వీ ఇంపోజ్ ద ఎలక్షన్, మేము వాళ్ళని బతిమాలలే.
ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మనం బతిమాలిన కర్మ మాకేం లేదు, కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసినాం. ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తప్పించుకోలేని పరిస్థితిలో ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితిని కల్పించినాం మేము చాలా వ్యూహాత్మకంగా. ఆ 6 మంత్స్ లోపల గట్ట ఉన్నట్టయితే డెఫినెట్ పెట్టాలి వాళ్ళు, ఇట్స్ కాన్స్టిట్యూషనల్, దే కెనాట్ ఎస్కేప్. అట్లా క్యాలిక్యులేట్ చేసి పద్ధతిగా చేసిన తప్ప మేము ఎవరు బతిమాలలేదు, బామాలలేదు. మీరు ఆ భ్రమలు ఉండకండి. మేము కేంద్రాన్ని ఒప్పించుకోలేదు, అంత లాలూజ్ కూడా మాకు అవసరం లేదు. నేను చెప్తున్నా కదండి, మాకు పర్మిషన్ ఇవ్వలేదు. సెక్షన్ 3 అప్లికేషన్ ఇస్తే ఇవ్వాలంటే 5 ఏళ్ళైంది, ఇదే మోడీ గారి ప్రభుత్వం మంజూరు ఇవ్వలేదు, రిఫర్ చేయలేదు ట్రిబ్యునల్. మేము ఖచ్చితంగా వివరిస్తా ఉన్నాం నిశ్చితంగా. మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి, అమిత్ షా అనేటువంటి వారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఆయన ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు, పచ్చి అబద్ధాలు చెప్పిండు. మీకు మీకు ఇది ఇచ్చినాం, 1 లక్ష కోట్లు ఇచ్చినాం, 2 లక్షలు అన్ని చెప్తే నేను చెప్పిన దేశాన్ని సాధుతున్నటువంటి 5-6 రాష్ట్రాలలో మా రాష్ట్రం తెలంగాణ ఒకటి. కేంద్ర పన్నుల రూపంలో అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, వివిధ కేంద్ర పన్నులు కావచ్చు. ఆ రోజు నేను చెప్పిన రోజు చంద్రబాబు గారు, ఈరోజు ఇంకా పెరిగింది, చాలా పెరిగింది, 4-5 వేల కోట్లు పెరిగింది. ఆ రోజుకి 50,016 కోట్ల రూపాయలు ఢిల్లీకి మన దగ్గరికి వెళ్ళిపోయేది తెలంగాణ రాష్ట్రం నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ వగైరా వగైరా కలిపి. వాళ్ళ యొక్క సిఎస్ఎస్ అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, మనకిచ్చే డెవల్యూషను అన్నీ కలిపితే మనకు వచ్చేది 24 వేల కోట్లు. ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకునేది 50 వేల కోట్లు, మాకు తిరిగి ఇచ్చేది కేవలం 24 వేల కోట్లు. 26 వేల కోట్ల సొమ్ము మాది నువ్వు వాడుతున్నావు తప్ప నీది మేము వాడతలేము. ఇది తప్పైనట్టయితే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పమని చెప్పి నేను ఆ రోజు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆయన పారిపోయింది, క్షమాపణ చెప్పలే. కాబట్టి మేము ఎక్కడ ఎవరితో రాజీ పడే అవసరం కానీ ఆ లాలుచి పడేటువంటిది కానీ మాకు అవసరం లేదు. మేము ఆ పని చేయలేదు, మీరు ఆ భ్రమలో ఉండకండి. మేము నిధులు తేవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాం, విమర్శ కూడా చేసినాం. నీతి ఆయోగ్ స్వయంగా రికమెండ్ చేసింది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి స్కీము, 24,000 కోర్స్ ఇవ్వండి అని చెప్పినారు. 24 రూపాయలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష, 100 దరఖాస్తులు ఇచ్చినాం. ఇక మీద వాడు కొడతామండి, కొట్టలేము కదా. ప్రాసెస్ ఉంటుంది, అధికారులు పోయినారు చెప్పినారు, సెక్రటరీలకు చెప్పినారు, మేము పోయినాం చెప్పినాం, మంత్రులు పోయినారు, ఇరిగేషన్లో పోయినాం, డ్రింకింగ్ వాటర్లో పోయినాం, అన్ని ఫ్రంట్స్లో పోయినాం, హౌసింగ్లో పోయినాం, వాళ్ళని తోలుకొచ్చినాం, స్కీములు చూపెట్టినాం, ఇక్కడ చూడండి మీరు గ్రౌండింగ్ అని చెప్పినాం, కానీ ఇవ్వలే. వాళ్ళు చూసి శుష్క ప్రియాలు శూన్యహస్తాలు, ఆహా బోత్ వచ్చాయ్, బోత్ జబర్దస్త్ కర్రే అనలేదు తప్ప 1 రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. సరే భగవంతు ఉందా, ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. మన అవసరం ఉండే కేంద్ర ప్రభుత్వం రావాలని కోరుకుందాం, ఉంటే ఆటోమేటిక్గా పైసలు వస్తాయి. మన అవసరం రాష్ట్ర అవసరం ఉండే ప్రభుత్వం వచ్చిందనుకోండి, గ్యారంటీగా నిధుల వరద వస్తుంది, అందులో డౌట్ లేదు. అందులో మా కమిట్మెంట్ లోపం లేదు, ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాం. సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా బస్తీ దవాఖానలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, వారు చాలా మంచి సూచనలు చాలా చేసినారు, వాటిని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. మహిళలకు మంత్రిమని కోరినారు, తప్పకుండా ఒకరికి కాదమ్మా ఇద్దరికి ఇస్తాం రాబోయే రోజులలో. మీరేం అంత చింత చేయకండి, మేమంతా వ్యతిరేకమైన లేము. నిన్న ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినాం, ఎమ్మెల్సీ సీట్లు ఇస్తే బాధపడతాయి, మహిళలకు కూడా ఇచ్చినాం. మంత్రివర్గం మనకు ఉన్నదే 17, అమ్మా లిమిట్ ఉంది, దాని పద్ధతులు కొన్ని ఉంటే మీకు తెలుసు రాజకీయంగా. మాకుండే వెసులుబాటు చేసినాం, రాబోయే రోజులలో ఇంకా 6 తీసుకునేది ఉంది మంత్రిని, ఇంకా 2 ఇస్తాం గ్యారంటీ మహిళలకు. మీరు ఏం చింతపడకండి, మేము అట్లా మహిళలు నిర్లక్ష్యం చేయం, మాకు మహిళల పట్ల గౌరవం ఉన్నది. మనం మాకు ఎక్కువ ఓట్లు మహిళలే వేసిందమ్మా, లేకపోతే మేము గెలుస్తాం, ఇంత దూరం వస్తాం. తర్వాత మీరు ఇంకో సూచన చెప్పినారు, నేను ఫైనాన్స్ సెక్రటరీ గారిని వెంటనే నోట్ చేసుకోమని చెప్పినాను. మహిళా సంఘాలు నడిపేటువంటి బ్యాంకులు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని మీరు చెప్పినారు, వాటిని ఏదో ఇబ్బంది పెడుతుందని చెప్పిన వాటి కలగనీయమమ్మా, నేను స్వయంగా రివ్యూ చేస్తాను, ఆ రిపోర్ట్ తెప్పించుకుంటాను. తప్పకుండా బ్యాంకులు మంచిగా నడిచే పరిస్థితి అయితే వాటిని ఎంకరేజ్ చేద్దాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తెచ్చి అవి మహిళా సంఘాలకే అప్పగించాలనుకుంటా ఉన్నాం. వాళ్ళకి ఇచ్చే వడ్డీ లేని రుణాలు కూడా పెంచుతున్నాం 10 లక్షల రూపాయలకి, వాటి మీద వడ్డీ కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలని చెప్పి ప్రొడ్యూస్ చాలా పేపర్లు రాసినాయి, చాలామంది ఎక్స్పెక్ట్ చేసినారు. 2 లక్షలు మేము కఠినంగా చెప్పిన ప్రతి న్యాయ పైస రిలీజ్ కావాలి, ఊరికేమని చెప్పద్దు మాటలు, అట్లాంటి బడ్జెట్ అవసరం లేదని చెప్పి భేషజాలకు పోకుండా ఖచ్చితంగా నిజంగా రిలీజ్ చేయగలిగిన డబ్బులే పెట్టుకుందామని చెప్పి మేము ఆ 2 లక్షల కోట్లు అట్లా పోలేదు, ఎఫోరియాల పోలేదు. ఖచ్చితంగా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీ కూడా టైం టు టైం రిలీజ్ చేపిస్తాం. లోకల్ బాడీస్ మేము ఇస్తున్న కమిట్మెంట్ కూడా ప్రతి నెల వాళ్ళకి రిలీజ్ చేస్తాం. అన్ని వాగ్దానాలు ఏవైతే చెప్పినాం ఎలక్షన్స్లో వాటిని నెరవేరుస్తూ ఉన్నాం, ఆ దిశగా ముందుకు పోతాం. ఇటు రైతుల సంక్షేమం కానీ, రైతుల గిట్టుబాటు ధరలు ఇద్దరు కూడా చెప్పినారు,
కర్ణాటకలో ఇచ్చిండ్రు, కర్ణాటకలో రైతు బంధు లేదండి, కర్ణాటకలో రైతు బీమా లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. మనం ఇచ్చేంత డబ్బు రైతులకు ఏ దేశం కూడా ఇయ్యరు, ఏ రాష్ట్రం కూడా ఇయ్యరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబిత గారు అడిగినారు కిసాన్ సమ్మాన్, మరి అదనమా అని చెప్పినారు. 100% అదనమేనండి, మేము ఇచ్చే డబ్బుకు సంబంధం లేదు అది. అది అడిషనల్గానే వాళ్ళకు వస్తుంది తప్ప మేము దానికి వాడుకోదలుచుకోలేదు. అది వాళ్ళ స్కీమ్ కింద వచ్చే డబ్బు లిమిటెడ్గా ఉంది, అది చాలా తక్కువ ఉంది. ఆ రైతులకు అడిషనల్గానే వస్తుంది. మేము ఇచ్చే 10,000 మాత్రం తప్పకుండా ఇస్తాం, అందులో అనుమానం అవసరం లేదు. అదేవిధంగా రుణం ఒకేసారి మీరు మాఫీ చేయమని అన్నారమ్మా, మేము చెయ్యము, అది సాధ్యం కాదు. ఎందుకంటే వాస్తవం ఎందుకోసం అంటే, మీ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి 4 రాష్ట్రాలలో, పంజాబ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో. ఎలక్షన్లో చెప్పినారు జియో రిజిస్ట్రేషన్కి అతను చేతులు ముడుచుకున్నారు. నేను నిన్న కూడా తెలుసుకున్నాం ఏం జరుగుతుందని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఒకసారి మాఫీ చేస్తామని సాధ్యమయ్యే పని కాదు, జరగదు. అసలు స్టేటే జరగదు. అది ఒక సరే, మేము కొన్ని తేడాలు ఉంటాయమ్మా. ఎన్నికలలో మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు, మేము 1 లక్షనే అన్నాం. మరి మమ్మల్ని గెలిపించిన ప్రజలు అర్థం చేసుకోవాలి. 2 లక్షలు ఒకేసారని మీరు అన్నారు, మేము ఒకేసారని చెప్పలే. మీ నెవర్ గేవ్ అవర్ కమిట్మెంట్. పోయినసారి పద్ధతిలోనే చేస్తామని చెప్పినాం 100%. మేము పోయినసారిని కూడా మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడినారు హౌస్లో, లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడితే మేము చెప్పినాం పోయినసారి మేము చేద్దామనుకున్న డబ్బు రుణమాఫీ ఏదైతుందో విజయవంతంగా చేసినాం. దాని మీద సంతృప్తి చెందిన రైతాంగమే మళ్ళీ మమ్మల్ని గెలిపించింది. ఈరోజు కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఒక విషయం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ బ్యాంకులలో కొన్ని దొంగ అకౌంట్లు పుట్టించి, పాస్బుక్లు పుట్టించి ఈరోజు పేపర్లో వచ్చింది. కొంతమంది హేరా పేరు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల మేము ఏమనుకుంటా ఉన్నామంటే, ఈసారి సపరేట్గా నేరుగా రైతులకే చెక్ ఇద్దామా ఏందని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశం కూడా ఇచ్చినాను. అసలు డూప్లికేటా నకిలా కూడా కొంత ఇబ్బంది వస్తుంది కాబట్టి సీరియస్గా తీసుకొని దాన్ని వర్కౌట్ చేసి ఏ విధంగా ఏమో రైతులకు ఇబ్బంది లేకుండా, వడ్డీల భారం రైతుల మీద పడకుండా రైతులకు మనవి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడు ఒక పంజాబ్ కానీ మన మధ్యప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఏ రోజైతే ఎలక్ట్ అయినరో, వాళ్ళు ఎలక్ట్ అయిన రోజుకు పెట్టుకున్నారు. మేము కూడా ఇలా బడ్జెట్లో చెప్పినాం డిసెంబర్11 కట్ ఆఫ్ డేట్ అని. డిసెంబర్11 నాడు ఈ గవర్నమెంట్ కూడా వచ్చింది అధ్యక్ష. కాబట్టి డిసెంబర్11కి ముందుండే రుణాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికి ఇస్తాం. అక్కడ మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాళ్ళు కూడా అదే పాలసీలో పోతున్నారు. గవర్నమెంట్ వచ్చిన డేట్ వరకే కట్ ఆఫ్ పెట్టినారు. మేము కూడా గవర్నమెంట్ వచ్చిన డేట్కే కట్ ఆఫ్ పెడతా ఉన్నాం. దాని వివరాలు తెప్పిస్తాం, ఆ విధంగా ఇస్తాం. ఎట్టి పరిస్థితుల వడ్డీ వాళ్ళ పేరు మీద పడని రైతులకు చెప్తాం అధ్యక్ష. ఈరోజు వరకు వడ్డీతో సహా ఎంత అమౌంట్ ఉందో తెప్పించి, ఈ రుణం మీది 116,000 ఉంది, మీకు ఇంత ఉంది, మీకు ఇంత ఉంది అని లెక్క తీసి ఈ రుణం మేమే చెల్లిస్తాం, నీకు ఇస్తాం, మీకే చెక్ ఇస్తాం, మీరు కట్టుకోండి. ఇప్పుడు మీ లోన్ మీరు రెన్యువల్ చేసుకోండి, మీరు రెగ్యులర్ తీసుకొని సఫర్ కాకండి అని చెప్పి నేను స్వయంగా రైతులకు లెటర్ కూడా రాస్తా అధ్యక్ష. క్లారిటీ ఇచ్చి ప్రమాణం తీసుకొని పోతాను తప్ప ఎవరిని నష్టపెట్టం. ఆ విధంగా నేను రైతాంగానికి చెప్తా ఉన్నాను. వాళ్ళ రుణాలు వెంటనే వాళ్ళు చేసుకోవాలి, ఎందుకంటే ఆగిపోదు. దీనికోసం ఈ సౌకర్యం కల్పిస్తామని డెఫినెట్ కల్పిస్తాం. ఆ డబ్బు విల్ బి పేడ్ బై ద గవర్నమెంట్. డిసెంబర్11 నాటికి రైతు కలిగి ఉన్నటువంటి రుణం మీద ఎంతైతే వడ్డీ ఉందో వడ్డీతో సహా 4-5 కిస్తులలో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఒకవేళ కేంద్రంలో మనకు అనుకూల గవర్నమెంట్ వచ్చిందనుకోండి, కొంచెం ముందుగానే ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఆ రకంగా ముందుకు పోతాం. కిసాన్ సమ్మాన్కి మనకు సంబంధం లేదమ్మా, మనం 10,000 మనం ఇస్తాం, అది అదనంగానే వస్తుంది. కొంత పేద రైతులకు లాభం జరిగే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత హౌసింగ్ విషయంలో మేము చెప్పిన మాట మీద ఉన్నామమ్మా. రాజీవ్ సగృహలో మేము లోన్లు మాఫీ చేస్తామని చెప్పలేదు, ఎందుకంటే దానిలో పేదలు లేరు, చాలామంది ధనవంతులు కూడా ఉన్నారు, డబ్బు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దానిలో మేము చెప్పలేదు, అది మాఫీ చేయం మేము. గృహకల్ప కూడా అమ్మా మేము చెప్పలేదు. మేము ఇచ్చిన కమిట్మెంట్లో వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రాం కింద ప్రభుత్వం కట్టింది ఏదైతే ఉందో దాని కింద మాఫీ చేస్తామని చెప్పినాం. దాన్ని 4,000 కోట్ల రూపాయలు ఉండే అది చేసినాం, సెటాప్ కూడా అయిపోయింది, ఆ బడిని మేము తీసుకున్నాం. అదేవిధంగా కొత్త మున్సిపాలిటీలలో సిబ్బంది కొరత అని మీరు చెప్పారు, 100% అది కరెక్టు. ఇప్పుడే ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి ఉన్న సిబ్బందితో జరుపుతూ ఉన్నారు. నిన్న కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం, ములుగు, నారాయణపేట ఉన్న సిబ్బందిని అడ్జస్ట్ చేసినారు. ఈ జూన్ తర్వాత ఒకసారి మనకు ఎన్నికలు అయిపోతే అధ్యక్ష మేము ఈ విషయం కూడా చెప్తా ఉన్నాం. మన ఎన్నికలను ఫస్ట్ ఫేజ్లో పెట్టమని కోరినాం భారత ఎన్నికల సంఘాన్ని. మరి వాళ్ళ దయ వాళ్ళు పెడతారా పెట్టరా చూద్దాం. పెడితే మటుకు మొత్తం దేశం అయిపోయేదాకా మనం పడవబడి ఉండాలి అధ్యక్ష. నెల రోజులు ఏం పని లేకుండా ఉండాలి. ఎన్నికల కోడ్ అనేది మొత్తం రిజల్ట్ డిక్లేర్ అయ్యేదాకా ఎత్తే ఏం పని లేకుండా చేతులు ముడుచుకొని కూర్చోవాలి. నేను చెప్పిన వాళ్ళకి స్పష్టంగా మీరు దయచేసి మీకు వీలైతే మాది ఫస్ట్ ఫేజ్లో పెట్టండి. రెండోది
మా పోలింగ్ ఆయన తెల్లారి నుంచి పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టుకుంటాం, ఏది ఆ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు కూడా పెట్టుకుంటాం, ఆ నెల లోపల ఈ పుణ్యకార్యం గానిస్తే తర్వాత 4.5 నెలలైనా పని చేసుకుంటామని ఎన్నికలు లేకుండా అని చెప్పినాం. బహుశా పర్మిషన్ వస్తారని ఆశిస్తున్నాం. వెంటనే పార్లమెంట్ పోలింగ్ ముగిసిన వెంటనే దాని మండల పరిషత్తులు జిల్లా పరిషత్తుల ఎన్నికలు కూడా చేద్దాం, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా చేద్దాం. సో దట్ బై జూన్ విల్ బి ఆల్ ఫ్రీ టు వర్క్. మిగిలిన 4.5 సంవత్సరాలు ఏ ఎన్నికలు లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కోడ్ లేకుండా అద్భుతంగా పనిచేసుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అది జరిగిపోతే మంచి జరుగుతుంది. ఆ తర్వాత కొత్తగా ఏర్పాటు చేసుకున్న మండలాలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, రెవెన్యూ డివిజన్లు కావచ్చు. కొన్ని ఇంకా కొన్ని రెవెన్యూ డివిజన్లకు డిమాండ్ కూడా ఉంది, కొన్ని నేను చెప్పేటువంటివి ఉన్నాయి ఎన్నికల సందర్భంలో, ఒక 8-10 ఉన్నాయి అధ్యక్ష, వాటిని కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికి కలిపి అవసరమైతే ఒక 4-5 వేల సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకునైనా సరే ఆ జిల్లాలని పరిపుష్టం చేసుకుందాం. కొత్త రాష్ట్రం, కొత్త సెటప్, కొత్త అడ్మినిస్ట్రేషన్, కాబట్టి ఇవి కాకుండా మొన్ననే హైకోర్టు మనకు విభజన అయింది, మరి కింద జిల్లా కోర్టు కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మన సెషన్ కోర్టు మనకు రావాలి, ప్రతి జిల్లాకు సెషన్ కోర్టు రావాలి. ఆ విధంగా కూడా హైకోర్టు సీజే గారితో మాట్లాడి వాటిని కూడా సెటప్ చేసుకుంటే మనకు కంప్లీట్ అయిపోతాం, పరిపూర్ణం అయిపోతుంది. అక్కడ అవసరమైన సిబ్బందిని కూడా, ఆ కోర్టులలో అవసరమైన సిబ్బందిని కూడా ఒకసారి రిక్రూట్ చేస్తే సమగ్రమైనటువంటి కోర్టులు కూడా ఫంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి ఇవి కొంచెం వెనుక ముందు డిలే అవుతూ ఉంటాయి, కానీ ఈ టర్మ్లో మటుకు సమగ్రంగా మన రాష్ట్రం బాగా సెటిల్ డౌన్ అవుతుంది. అందులో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది అవసరం ఉండదు. ఆ రకంగా ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. వీటిని చెప్తూ రేపు అప్రాపరేషన్ సందర్భంలో కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మిగతా మిత్రులు కూడా కొందరు చెప్పినారు, ఖాన్ సాబ్ మాట్లాడుతూ జిహెచ్ఎంసీకి కొంత ఎక్కువ డబ్బులు ఇవ్వాలని అడిగినారు. ఆ యాంగ్జైటీ కరెక్ట్ అధ్యక్ష, అధ్యక్ష నేను చెప్తే కొంచెం ఎక్సైజ్ అనిపిస్తుంది కానీ ఫ్యాక్ట్. శివరామకృష్ణయ్య గారు అని చెప్పి ఈ మధ్య నేను చనిపోయిన అధ్యక్ష, అర్బన్ పాలసీ మీద చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ నడుపుతాడు, చాలా పెద్ద మేధావి కింద లెక్క, ఇంటర్నేషనల్లీ లోన్ మ్యాన్. ఆయన ఎన్నోసార్లు నివేదికలు ఇచ్చినాడు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. నేను మన ప్రధానమంత్రి గారికి చాలాసార్లు ఎక్స్ప్లెనేటరీగా వారికి అర్థమయ్యేటట్టు రాసి ఇచ్చిన ఊరలు కూడా చెప్పిన అధ్యక్ష, కానీ పని జరగలే. నేను కోరింది ఏంటంటే దేశంలో 6 పెద్ద నగరాలు ఉన్నాయా, కోటి జనాభా దాటినాయి, ఢిల్లీ, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఇవందరూ తెలిసినటువంటివి. ఎవరు వచ్చినా, ఏ ఇంటర్నేషనల్ డిగ్నిటరీ వచ్చినా వచ్చేది ఇక్కడికే వస్తారు. దీస్ సిటీస్ ఆర్ రిఫ్లెక్టింగ్ ది ఫేస్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఈ సిటీస్ను డోంట్ లీవ్ దీస్ బిగ్గర్ సిటీస్ టు మీయర్ మున్సిపల్ బాడీస్. వీటికి ఒక పద్ధతి పెట్టండి, కేంద్రం నుంచి మీ 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే కేంద్రంలో ఈ 6 నగరాలకు ఏటా ఒక్కొక్క నగరానికి ఒక 5-5 వేల కోట్ల రూపాయలు మీరు ఇవ్వండి, నిబంధన పెట్టండి, మీరు దీనికి మ్యాచింగ్లా రాష్ట్రం కూడా పెట్టాలని. సంవత్సరానికి 10 వేల కోట్లు అవుతుంది. అయినప్పుడు ఈ అనుకున్న స్థాయిలో ఇక్కడ పేదల ఇల్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు చెయ్యాలి. అధ్యక్ష, ఈ హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ, నేను ఆ మధ్య బీజింగ్ పోయిన అధ్యక్ష, మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉంది, దాన్ని అప్పుడప్పుడు చూసి మనం గర్వంగా చెప్పుకుంటాం. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా మేము ప్రతిపాదించినాం. నేను బీజింగ్ వెళ్ళినప్పుడు అధ్యక్ష, అప్పటికే బీజింగ్ నగరం 6 ఔటర్ రింగ్ రోడ్లు కలిగి ఉన్నది, 5 ఔటర్ రింగ్ రోడ్లు కలిగి ఉన్నది. ఆ రోజుకి 6వ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో ఉంది. స్టిల్ మేము ఒక్కొక్క చోట గంట సేపు స్టక్ అయినాం ట్రాఫిక్లో. మేము అడిగినాం, ఇదేమరా బాబు ఇన్ని రింగ్ రోడ్లు ఇంత కత్తున్నది, ఎందుకు స్టక్ అయింది అని అంటే వాళ్ళు చెప్పినారు, 7 మిలియన్ కార్స్ ఉన్నాయి సార్ ఈ సిటీలో అని చెప్పి, 70 లక్షల కార్లు ఒకటే నగరంలో ఉన్నాయి, కాబట్టి బాధలు తప్పలేదు. అట్లా దాని తదనంతరం విపరీతమైన పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. ఈరోజు మనం మన రాజధానిలో ఢిల్లీలో దిగితే కూడా ఎయిర్పోర్ట్ నుంచి దిగిపోయారు, అర్థం చేసుకోవాలి. వాళ్ళని పిలిచి సమావేశం కూడా పెట్టినాం, మరి మన నగరం గతి ఏమవుతుంది, మన సంగతి ఏం జరుగుతుంది? ఇప్పుడు అధ్యక్ష, ఇందిరా పార్కు పోతే అప్పుడప్పుడు ఆక్సిజన్ సెల్లింగ్ సెంటర్లు వస్తూ ఉన్నాయి, ఆక్సిజన్ కొనుక్కోవాలా మనం? రాబోయే తరాలు ఏం కాబోతా ఉన్నాయి? ఆక్సిజన్ అమ్మేటువంటి కేంద్రాలు కూడా ఏర్పడే దుస్థితి మన తప్పుల వల్లనే వస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఒక పరిమితికి మించి జనాభా మరి రానియద్దా, పట్టణాలలో ఏదో జరగాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద పవర్ఫుల్ కంట్రీ, అంత రిచ్ కంట్రీ, చైనా ఈజ్ సఫరింగ్, బీజింగ్ ఈజ్ సఫరింగ్ విత్ సివియర్ పొల్యూషన్. మన రాజధాని ఢిల్లీ కూడా గాన్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్, దట్ ఈస్ సఫరింగ్ విత్ సివియర్ పొల్యూషన్. మరి మనం కూడా హైదరాబాద్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
ఖాన్ గారు చెప్పినటువంటి తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటాం. అదేవిధంగా సన్న వెంకట వీరయ్య గారు కొన్ని సూచనలు చేసినారు, అజయ్ కుమార్ గారు కూడా కొన్ని సూచనలు చేసినారు, ఆ సూచనలను కూడా పరిగణనలో పెట్టుకుంటాం. అధ్యక్ష రాజాసింగ్ గారు వారు చాలా దౌర్భాగ్యం అని అన్నారు. అయ్యా, దౌర్భాగ్యం మీ దగ్గర మా దగ్గర లేదు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, మేము ఎన్నికల కోసం పెట్టామని మీరు మాట్లాడి ఎన్నికల కోసం పెట్టలేదు, మాది అసలు ఎన్నిక అయిపోయింది, మిగిలింది ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్, దానికి అంతా మేము బెంబేలు కూడా ఎత్తలేము, ఇంకా ప్రజలు మా వైపే ఉన్నారని మాకు నమ్మకం ఉన్నది, చూద్దాం భగవంతుడు ఎట్లున్నాడో. కాబట్టి ఎన్నికల దృష్టితో ఇంకో దృష్టితో పెట్టిన బడ్జెట్ కాదు, అట్లా పూర్తి బడ్జెట్ కూడా మేము పెట్టలేదు. శ్రీధర్ బాబు గారు మాట్లాడి బడ్జెట్ పూర్తిగా పెట్టేది ఉండే ఎకనామిక్ సర్వే అన్నారు, మీరు కొద్దిగా చూసి మాట్లాడితే మంచి దయచేసి సలహా చెప్తారు. అది సీనియర్ మెంబర్గా మై అడ్వైస్. ఓటు ఆన్ అకౌంట్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఎకనామిక్ సర్వే పెట్టరు. మేము ఇచ్చే ఫిగర్స్ కూడా సిఎస్ఓ ఉంటుంది, సెంట్రల్ స్టాటిస్టికల్ అథారిటీ ఉంటుంది, మా జిఎస్డిపి లెక్క కానీ మా మంచి కానీ చెడ్డ కానీ వాళ్ళు డిక్లేర్ చేసే ఫిగర్ అని మనం చెయ్యం, మనకు ఆ అథారిటీ కూడా లేదు. కాబట్టి ఆ ఫిగర్స్ అని కూడా ఆ సిఎస్ఓ ఇచ్చిన ఫిగర్స్ తప్ప మేం చెప్పేటి కావు. ఎకనామిక్ సర్వే కూడా రెండు కారణాలు, ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్తో ఎకనామిక్ సర్వే పెట్టరు నెంబర్ వన్, నెంబర్ టూ 31st March తర్వాతనే ఆ మార్చిలో వస్తుంది, మా ఇయర్ ఎండింగ్లో వస్తుంది తప్ప ఎకనామిక్ సర్వే ఇప్పుడు రాదు. మీకు కావాల్సినటువంటి సర్వ సమగ్ర వివరాలు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మనం ఇప్పుడు ఓటర్ అకౌంట్తో ముందుకు పోతే మినిమం ఎక్స్పెండిచర్ పర్మిషన్ తీసుకుంటే తప్పకుండా జూన్లోనో మరి జూలైలోనో ఏ టైంలో పెట్టుకుంటామో అది మంచిగా పెట్టుకుందామనే ఉద్దేశంతోనే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారికి వస్తుందో వాళ్ళ పాలసీ ఏందో చూసుకొని సమగ్రమైన బడ్జెట్ పెట్టుకుందామనే ఉద్దేశంతోనే మేము ఓటర్ అకౌంట్ పోయినాము. అధ్యక్ష, మాకు వేరే ఉద్దేశం లేదు. ఫుల్ బడ్జెట్ అనేది కేంద్రం యొక్క దీన్ని బట్టి వాళ్ళ ట్రెండ్స్ని బట్టి మనం ఏర్పాటు చేసుకుంటాం. అప్పుడు అన్ని వివరాలు ఎకనామిక్ సర్వే కానీ మరొకటి కానీ సభ ముందు సమగ్రంగా ఉంచుతాం. అది దాని ఏదో హైడ్ చేసే అవసరం కానీ ఇంకోటి కానీ లేదు. కాబట్టి ఆ ప్రకారంగా ముందుకోదామని తెలియజేస్తూ, సరే కొన్ని విమర్శలను కొన్ని మంచి సలహాలు కూడా ఇచ్చినారు, చాలా ధన్యవాదాలు. సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తమరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా. అధ్యక్ష, జై తెలంగాణ.